చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి సెంటెన్సెస్ ఏ విధంగా చేంజ్ చేయాలనేది చూద్దాం. అవి ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ మాత్రమే. ఈ వీడియోలో పాజిటివ్ సెంటెన్సెస్ మాత్రమే, అంటే మనం ఏ టెన్సులను అయితే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయగలము, ఏ మోడల్ వెర్బ్స్ని అయితే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయగలము, అలాంటి అన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ గురించే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో నెగిటివ్ సెంటెన్సెస్, అంటే అన్ని రకాల టెన్సుల గురించి, అన్ని రకాల మోడల్స్ గురించి. ఆ తర్వాత వీడియోలో క్వశ్చన్స్ అన్నమాట, అన్ని రకాల టెన్సెస్ గురించి, అన్ని రకాల మోడల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. మనకు ఒక స్ట్రక్చర్ అనేది ఉందన్నమాట. మనకి ఈ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు మైండ్లో ఉండాలి, ఈ స్ట్రక్చర్కి అనుగుణంగానే మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి సెంటెన్సెస్ అనేవి ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అన్నమాట. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఇది ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్. అంటే ప్యాసివ్ వాయిస్ అనే వాక్యం ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి, సబ్జెక్ట్తో క్లోజ్ అవ్వాలి. యాక్టివ్ వాయిస్లో ఏదైనా హెల్పింగ్ వెర్బ్ ఉంటే అదే హెల్పింగ్ వెర్బ్ని ప్యాసివ్ వాయిస్లో కూడా రాసుకోవాలి. తర్వాత పైనున్న యాక్టివ్ వాయిస్కి దానికి అనుగుణంగా ఏ బీ ఫామ్ అయితే వస్తుందో ఆ బీ ఫామ్ని రాయాలి. తర్వాత యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ లో మెయిన్ వెర్బ్ అది V1లో ఉన్నా, V2లో ఉన్నా, V3లో ఉన్నా, ING ఫామ్ లో ఉన్నా దాని యొక్క V3ని రాయాలి. ఓకే, ఇది స్ట్రక్చర్ అనమాట. అయితే మనకి యాక్చువల్ గా బీ ఫామ్స్ అంటే తెలియదు, ప్లస్ ఏంటంటే ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ లోకి చేంజ్ చేసినప్పుడు అదే విధంగా మారుతుంది, సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గా మార్చినప్పుడు అదే విధంగా చేంజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకున్న ఫస్ట్ రూల్ ఏంది, సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ లోకి రాసుకోవాలి, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ లోకి రాసుకోవాలి. అలాంటప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ లోకి వచ్చినప్పుడు మనకి ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనకి తెలవాలన్నమాట. అయితే మనకి ఐ అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తే మీగా మారుతుంది, అదే మీ అనే ఆబ్జెక్ట్ మళ్ళీ సబ్జెక్ట్ లోకి వస్తే ఐగా మారుతుంది, వి అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తే అజ్ గా మారుతుంది, అజ్ అనే ఆబ్జెక్ట్ మళ్ళీ సబ్జెక్ట్ లోకి వస్తే విగా మారుతుంది, యు అనేది యుగానే చేంజ్ అవుతుంది, షి అనేది హర్ గా చేంజ్ అవుతుంది, హర్ అనేది మళ్ళీ షీగా చేంజ్ అవుతుంది, హీ అంటే హిమ్ము, హిమ్ముంటే హీ, ఇట్టుంటే ఇట్టే, ఇట్ అనేది చేంజ్ అవుతుంది, ఇట్టుంటే ఇట్టే, దే అంటే దెమ్ము, దెమ్ముంటే దే, నేమ్స్ ఉంటే నేమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గీత ఉంటే గీతానే, రవి ఉంటే రవినే, సీత ఉంటే సీతానే, రమ్య ఉంటే రమ్యనే. ఈ విధంగా మనం సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ లోకి చేంజ్ చేసినా, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ లోకి చేంజ్ చేసినా ఈ విధంగా చేంజ్ అవుతాం. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే బీ ఫామ్స్. అసలు బీ ఫామ్స్ అంటే ఏంటివి, అవి ఏ విధంగా ఉంటాయి, అసలు వాటిని మనం ఎందుకు రాసుకోవాలి అనేది మనకి తెలిసి ఉండాలి. అయితే చూడండి మనకి బీ ఫామ్స్ ఏంటి అంటే, చూడండి మనకి మనకున్న యాక్టివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ లో ఉన్న ఒక సెంటెన్స్ V1 అంటే ప్రజెంట్ సింపుల్ లో కనుక ఉంటే మనకు యామ్, ఈజ్, ఆర్ అనే బీ ఫామ్స్ మనం రాసుకోవాలి. అదే మనకున్న ఒక యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ V2లో ఉంటే, V2 అంటే పాస్ట్ సింపుల్లో ఉంటే వాజ్ లేదా వర్ అనే బీ ఫామ్స్ రాసుకోవాలి. అదేవిధంగా మనకిచ్చిన యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఐఎన్జీ ఫామ్ లో ఉంటే, ఐఎన్జీ ఫామ్ అంటే అది ప్రజెంట్ కంటిన్యూస్ అయినా కావండి, పాస్ట్ కంటిన్యూస్ అయినా కానివ్వండి, ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఉండదు, ఫ్యూచర్ కంటిన్యూస్ ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయలేము. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ అయినా పాస్ట్ కంటిన్యూస్ అయినా ఐఎన్జీ ఫామ్ వచ్చిందంటే మనకి బీయింగ్ అనే బీ ఫామ్ అనేది ఉండాలి. ఓకే, మళ్ళీ ఒకసారి జాగ్రత్త గమనిస్తే మనకున్న
వాక్యం ప్రజెంట్ సింపుల్ లో ఉంటే యామ్ ఈజ్ ఆర్ అనే బి ఫామ్స్ రావాలి. మనకున్న వాక్యం పాస్ట్ సింపుల్ లో ఉంటే వాజ్ వర్ల్ గా బి ఫామ్స్ రాసుకోవాలి. మనకున్న సెంటెన్స్ ఐఎన్జి ఫామ్ లో ఉంటే అంటే ప్రజెంట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ కంటిన్యూస్ లో ఉంటే మనం బీయింగ్ అనే బీఫామ్ ని రాసుకోవాలి. ఓకే, ఇంతవరకు ఒక ఒక రూల్ అనమాట. ప్రజెంట్ సింపుల్లో ఉంటే ఏంది, పాస్ట్ సింపుల్లో ఉంటే ఏంది, కంటిన్యూస్ లలో ఉంటే ఏంది, అది ఏ కంటిన్యూస్ అయినా కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకున్న ఇచ్చిన వాక్యంలో హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అనే హెల్పింగ్ వెర్బ్ కనుక కనబడితే మనం బీన్ అనే బీఫామ్ ని రాసుకోవాలి. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఈ హ్యావ్ హ్యాజ్ లు దేంతో కలిసి ఉన్నా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి ఇక్కడ షెల్ హ్యావ్, విల్ హ్యావ్, షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, ఏదైనా తీసుకోండి, అన్నిట్లలో కూడా హ్యావ్ 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 అనేది ఉంది. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఈ మూడు ఉన్నాయంటే, కనబడ్డాయంటే అవి షెల్ హ్యావ్ తో ఉండని, విల్ తో ఉండని, షుడ్ తో ఉండని, దేనితో ఉండని, దేంతో ఉన్నా సరే మనం ఈ బీన్ అనే బీఫామ్ ని రాసుకోవాలి. ఓకే, తర్వాత మనకి మోడల్ మోడల్స్ ఉన్నాయి. ఏంటి అంటే అవి షెల్, షుడ్, విల్లు, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, హ్యావ్ టు, హ్యాస్ టు, ఆర్ట్, నీడ్, డేర్, ఇలాంటివి మనకి ఎలాంటి మోడల్ హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నా సరే మనకి బీ అనేది బీఫామ్ అనేది రాసుకోవాలి. అంటే చూడండి మనకి సెంటెన్స్ వి వన్ లో ఉంటే యామీజార్లు, వి టూ లో ఉంటే వాజ్వర్లు, ఐఎన్జి లో ఉంటే బీఫామ్లు, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ కనబడ్డాయంటే ఆ హ్యావ్ హ్యాజ్ కి పక్కన ఏమైనా ఉండని, అంటే షెల్ హ్యావ్, విల్ హ్యావ్, షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, ఏవైనా ఉండనియండి, ఎలా ఉన్నా సరే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ లాంటివి కనబడితే మనకి వాక్యంలో బీన్ అనే బీఫామ్ ని రాసుకోవాలి. అలాగున్నా మనకి షెల్, షుడ్, విల్లు, వుడ్, కెన్ను, కుడ్డు, మే, మైట్, హ్యావ్ టు, హ్యాస్ టు, ఆర్ట్ టు, నీట్ టు, డేర్ టు, ఇలాంటివి కనుక వాక్యంలో సింగిల్ గా ఉంటే మనం బి అనే బీఫామ్ ని రాసుకోవాలి. ఇవి అనమాట బీఫామ్స్. ఓకే, అయితే వీటిని మనం అది సెంటెన్సెస్ అనే సెంటెన్స్, ఒక సెంటెన్స్ అనేది వి వన్ లో ఉందా, వి టూ లో ఉందా, ఐఎన్జి ఫామ్ లో ఉందా, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ లతో ఉందా, షెల్, షుడ్, విల్లు, వుడ్డు, కెన్ను, కుడ్డు వీటిలతో ఉందా అని ఏ విధంగా మనం గుర్తుపట్టాలన్నది ఇప్పుడు మనం కొన్ని సెంటెన్సెస్ తీసుకొని గుర్తుపడదాం. అయితే చూడండి ఇక్కడ రవి ఈట్స్ పిజ్జా, రవి ఈట్స్ పిజ్జా అనే సెంటెన్స్ ఉంది. రవి ఈట్స్ పిజ్జా అంటే చూడండి మనకి మనకి ఒక వాక్యంలో ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ లేకపోతే, అంటే సబ్జెక్ట్ ఇక్కడ నేను అన్ని ప్రతి వాక్యంలో కూడా రవి అనే సబ్జెక్టే తీసుకున్నాను మీకు సింపుల్ గా అర్థం కావడం కోసం. మనకి సబ్జెక్ట్ పక్కనే డైరెక్ట్ గా మెయిన్ వెర్బ్ వచ్చిందా, ఏదైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా, హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వెర్బ్ లేకపోతే అది ప్రజెంట్ సింపుల్ అయినా కావాలి, పాస్ట్ సింపుల్ అయినా కావాలి, అది ప్రజెంట్ సింపుల్ అయినా కావాలి, పాస్ట్ సింపుల్ అయినా కావాలి, ఇది బండగుర్తు అనమాట. సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ గా మెయిన్ వెర్బ్ వస్తే అది ప్రజెంట్ సింపుల్ అయినా కావాలి, పాస్ట్ సింపుల్ అయినా కావాలి, మిగతా ఏ టెన్స్ కైనా సరే మనకి సబ్జెక్ట్ కి మెయిన్ వెర్బ్ కి మధ్యలో హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటుంది. ఓకే చూడండి రవి ఈట్స్, రవి ఈట్స్, రవికి ఈట్స్ కి మధ్యలో ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ఇది ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్. మరి ఇది ప్రజెంట్ సింపులా పాస్ట్ సింపులా అంటే ఇక్కడ ఉన్న ఈట్స్ ని బట్టి అర్థం అవుతుంది అనమాట. ఈట్ అంటే వి వన్ అంటే ఇది ప్రజెంట్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ సింపుల్. కాబట్టి ఈ ప్రజెంట్ సింపుల్ లో వాక్యం ఉన్నప్పుడు మనకి యామ్, ఈజ్, ఆర్ ఏదో ఒక బీఫామ్ ని యూజ్ చేయాలి. ఈ వాక్యాన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేస్తే యామ్, ఈజ్, ఆర్ ఏదో ఒక హెల్పింగ్ వెర్బ్ ని యూజ్ చేయాలి. ఓకేనా, యూజ్ చేసి దాన్ని మనం ఏ విధంగా రాయాలంటే చూడండి పిజ్జా ఈజ్ ఈటెన్ బై రవి అవుతుంది అనమాట. ఇంతకుముందు చూసిన వాక్యం పిజ్జా ఈజ్ ఈటెన్ బై రవి అవుతుంది. ఇక్కడ ఈజ్ అనేది యూజ్ చేసినాం ఎందుకంటే ఇక్కడ పిజ్జాకి అనుగుణంగా ఈజ్ అనేది యూజ్ చేసినాం. ఇది ఎందుకు యూజ్ చేసినాం, ఎట్లా యూజ్ చేసినాం అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఫస్ట్ అయితే చూడండి నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ తీసుకుంటే
రవి ఏట్ పిజ్జా. మీరు చూడాల్సింది ఫస్ట్ ఒక్కటే, సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదా. సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ గా ఏట్ అనే మెయిన్ వెర్బ్ వచ్చింది, అంటే హెల్పింగ్ వెర్బ్ లేదు. కాబట్టి ఇది ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్ అయి ఉంటుంది. ప్రజెంట్ సింపుల్ అయితే వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఉండాలి, వి వన్ ఉండాలి. పాస్ట్ సింపుల్ అయితే వి టూ ఉండాలి. ఏట్ అనేది వి వన్ నా వి టూ నా, ఈట్ ఏట్ ఈ టెన్. మనకి వి వన్ వి టూ వి త్రీ చూస్తే ఈట్ ఏట్ ఈ టెన్, ఏట్ అనేది వి టూ. కాబట్టి ఇది పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్ కాబట్టి మనకి వాజ్ లేదా వర్ అనే బీఫామ్ రూపంలో రాసుకోవాలి, దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేస్తే. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ రవి ఈజ్ ఈటింగ్ పిజ్జా. రవి ఈజ్ ఈటింగ్ పిజ్జా, రవికి ఈటింగ్ కి మధ్యలో ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. ఓకేనా, కాబట్టి ఇది వి వన్ కాదు వి టూ కాదు, ఇది వేరే టెన్స్ అనేది మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఈటింగ్ వచ్చింది, ఈటింగ్ అంటే ఐఎన్జి, ఐఎన్జి ఫామ్. ఇక్కడ కూడా ఈటింగ్, ఇది ప్రజెంట్ సింపులా పాస్ట్ సింపులా అనేది అవసరం లేదు. మనకి ఈటింగ్ ఐఎన్జి ఫామ్ వచ్చిందంటే మనకి వెర్బ్ అనేది ఐఎన్జి ఫామ్ లో ఉందంటే మనం బీయింగ్ అనే బీఫామ్ ని యూజ్ చేయాలి. అది ప్రజెంట్ కంటిన్యూస్ అయినా కానీ పాస్ట్ కంటిన్యూస్ అయినా కానీ ఏదైనా సరే. నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ ఈ వాక్యంలో రవి హ్యాస్ ఈటన్ పిజ్జా, రవి హ్యాడ్ ఈటన్ పిజ్జా, రవి విల్ హ్యావ్ ఈటన్ పిజ్జా. ఓకేనా, ఒకటి ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇంకోటి పాస్ట్ పర్ఫెక్ట్, ఇంకోటి ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ మూడు టెన్సులు, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సరే మనం అట్లా గుర్తుపట్టలేకపోయినా సరే మనకి వాక్యంలో హ్యాస్, హ్యాడ్, హ్యావ్ అది విల్లుతో ఉండని, షెల్లుతో ఉండని, షుడ్డుతో ఉండని, ఉడ్డుతో ఉండని, కుడ్డుతో ఉండని, ఎట్లయినా ఉండని తీసేయండి. మనకి మనకి ఇట్లా హ్యాస్, హ్యాడ్, హ్యావ్ వచ్చినాయి అంటే వీటి పక్కనే వీత్రీలు వస్తాయి, వీటి పక్కనే వీత్రీలు వస్తాయి అన్నమాట. హ్యాజ్ పక్కనైనా సరే, హ్యాడ్ పక్కనైనా సరే, హ్యావ్ పక్కనైనా సరే, వీత్రీలు అంటే ఏంటి, వి వన్ వి టూ వి త్రీ, ఈ టు ఎయిట్ ఈ టెన్, ఈ టు ఎయిట్ ఈ టెన్, ఈ టెన్ అంటే వి త్రీ. హ్యాజ్ ప్లస్ ఈ టెన్, హ్యాడ్ ప్లస్ ఈ టెన్, విల్ హ్యావ్ ప్లస్ ఈ టెన్, ఇట్లా మనకి హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ ఇట్లా వచ్చిన సెంటెన్స్లలో పక్కన వి త్రీలు కనుక ఉంటే మనం బీన్, బీన్ అనే బీఫామ్ ని రాసుకోవాలి. ఇలా కాకుండా మనకి మోడల్ వెర్బ్స్, సబ్జెక్ట్ పక్కనే మోడల్ వెర్బ్ ఏదైనా సరే, అంటే కెన్ను, కుడ్డు, విల్లు, వుడ్డు, షల్లు, షుడ్డు, మే, మైట్, ఆట్, డేర్, హ్యాష్ టు, హ్యావ్ టు, ఇలాంటి ఏవైనా ఉన్నాయి మనకి బీ అనే హెల్పింగ్ వెర్బ్ ని, సారీ బీ అనే బీఫామ్ ని రాసుకోవాలి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ వాక్యాలను మనం ఈ విధంగా గుర్తుపట్టాలి, దానికి అనుగుణంగా ఇలాంటి బీఫామ్స్ ని రాసుకోవాలి. అయితే అసలు మనం ఈ బీఫామ్స్ ని ఎందుకు రాసుకోవాలి అనేది కూడా మనకి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకి సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అసలు ఎందుకు రాయాలి ఈ బీఫామ్స్, అవసరమైంది అంటే ఉంది. ఎందుకంటే చూడండి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంతకు ముందున్న వాక్యాలకి ఇవన్నీ కూడా ప్యాసివ్ వాక్యాలు, ఇంతకు ముందున్న యాక్టివ్ వాయిస్ అన్నిటికి కూడా ఇవి ప్యాసివ్ వాక్యాలు అనమాట. ఈ వాక్యాలను మనం గమనిస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ వాక్యం పిజ్జా ఈజ్ ఈటెన్ బై రవి, సెకండ్ వాక్యం చూస్తే పిజ్జా వాజ్ ఈటెన్ బై రవి. సరే ఇక్కడ ఈజ్ అనే బీఫామ్ ని తీసేస్తున్నా, సెకండ్ వాక్యాన్ని కూడా వాజ్ అనే బీఫామ్ ని తీసేస్తున్నా, తీసేద్దాం. తీసేస్తే చూడండి, ఇది పిజ్జా ఈటెన్ బై రవి, రెండవ వాక్యం కూడా పిజ్జా ఈటెన్ బై రవి. మనం ఏ వాక్యం చూసుకున్నా మనకి మెయిన్ వెర్బ్ ఏంది, ఈటెన్ ఈటెన్ ఈటెన్, అన్నిట్లలో ఈటెనే ఉంటుంది. అంటే మెయిన్ వెర్బ్ ఒకటే ఉంటుంది మనం ఏ ఏ టెన్స్ లో అయినా సరే. కాబట్టి మనం ఈ ఈటెన్ ని చూసి మనం టెన్స్ ని గుర్తుపట్టలేం, ఇది ఏ టెన్స్ లో ఉందన్నది. ఓకే, అప్పుడు మనం ఈ ఈజ్ ని వాజ్ ని తీసేసినాం అను, తీసేసి చూస్తే పిజ్జా ఈటెన్ బై రవి, పిజ్జా ఈటెన్ బై రవి. మరి ఈ రెండిట్లలో ఏది ప్రజెంట్ సింపుల్, ఏది పాస్ట్ సింపుల్ అని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఒక వాక్యాన్ని చూడగానే ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఇక ఈ మనం రాసుకున్నాం కదా ఈజ్ వాజ్ అనే బీఫామ్స్ రాసుకున్నాం కదా, ఈ బీఫామ్స్ కి అనుగుణంగా మనం ఇది ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ అని అర్థం అవుతుంది, లేకుంటే అర్థం కాదనమాట. అదే విధంగా అన్ని వాక్యాలు అంతే, ఈ బీయింగ్ ఉంటేనే ఇది కంటిన్యూస్ టెన్స్ అని మనకు అర్థం అవుతుంది. ఈ బీయింగ్ అనేది లేదనుకోండి ఈ వాక్యంలో, చూడండి ఇక్కడ మనం ఈ ఫస్ట్ వాక్యం చూడండి పిజ్జా ఈజ్ ఈటెన్ బై రవి, ఈ మూడో వాక్యం చూడండి పిజ్జా ఈజ్ ఈటెన్ బై రవి,
మరి రెండు ప్రజెంట్ సింపుల్లేనా? కాదు, ఒకటేమో ప్రజెంట్ సింపుల్, ఇంకోటేమో ప్రజెంట్ కంటిన్యూస్. ఎందుకంటే కంటిన్యూస్ ఇది బీయింగ్ ఉంది, ఈజ్ ఉంది కాబట్టి ప్రజెంట్, ఇది ఈజ్ ఉంది కాబట్టి ప్రజెంట్. పిజ్జా ఇది పిజ్జా ఈజ్ ఈటెన్ బై రవి, ఈజ్ ఉంది కాబట్టి ప్రజెంట్ సింపుల్. ఇక్కడ ఈజ్ ఉంది, బీయింగ్ ఉంది, బీయింగ్ అంటే కంటిన్యూస్, ఈజ్ అంటే ప్రజెంట్, కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్. కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది, యాక్టివ్ వాయిస్ లో లేదు, ప్యాసివ్ వాయిస్ లో ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా వాజ్ ఉంది, బీయింగ్ ఉంది. వాజ్ అంటే ఇది పాస్ట్ సింపుల్, ఇక్కడ వాజ్ బీయింగ్ అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్. మిగతా పదాలన్నీ సేమ్ ఉంటాయి, పిజ్జాకి పిజ్జానే, ఈటెన్ కి ఈటెన్ కి, బైరవికి బైరవికి. మనం ఎక్కడ చూస్తున్నాం మనం ఈ హెల్పింగ్ వెర్బులు, ఈ బి ఫామ్ల ఆధారంగానే మనం ఇది ఏ టెన్స్ అనేది చెప్పగలుగుతున్నాం అన్నమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్. హ్యాస్ బీన్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది, హ్యాడ్ బీన్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది, విల్ హ్యావ్ బీన్ అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఉంది. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ ఈ బీన్ చూసే మనం ఇది ప్యాసివ్ వాయిస్ అనేది చెప్పగలుగుతాం. ఈ బీ లేదనుకోండి పిజ్జా కెన్ ఈటెన్ అనేది రాదు మనకి, పిజ్జా కెన్ బి ఈటెన్ బై రవి. ఓకేనా? ఈ విధంగా మనం అది ఏ టెన్స్ లో ఉందో అని గుర్తుపట్టడానికి మనం ఈ బీ ఫామ్స్ అనేవి యూజ్ చేయాలి. ఇది యూజ్ చేయకపోతే మనకి అది ఏ టెన్స్ లో ఉంది అనేది చెప్పలేము, అంటే ఆ సెంటెన్స్ అనేది అర్థవంతమైన సెంటెన్స్ కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం యాక్టివ్ వాయిస్ లోంచి ప్యాసివ్ వాయిస్ లోంచి మార్చాలంటే స్ట్రక్చర్ ఏంది, ఆ స్ట్రక్చర్ కి అనుగుణంగా ఉన్న ఎగ్జాంపుల్స్ దాని మొత్తం కూడా చూడటం జరిగింది. ఓకేనా? ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా లేట్ అవుతుంది, మీరు చాలా ఓపికతోటి వినాలి, వింటేనే మీకు వస్తుంది. మనకి ఇన్ని రోజులు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎందుకు రాలేదంటే ఈ నియమాలు తెలియదు, ఈ ఎవరు చెప్పలేదు కాబట్టి రాలేదు. ఇంతవరకు పర్ఫెక్ట్ అయ్యి మీకు అర్థమైతేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఇంతవరకు చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ వినండి, నేను చెప్పిన పాయింట్స్ని మళ్ళీ క్లియర్గా రాసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో బాగుందనో గుడ్డనో మీకు అర్థమైందనో ఏదో ఒక మీ కామెంట్ని, అంటే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంటే సెంటెన్సెస్, ఒక సెంటెన్స్ తీసుకొని ఆ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి, దానికి ఉన్న మనం చూసుకోవాల్సిన రూల్స్ ఏంటి అనేది మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ పోదాం. మీరు ఇక్కడ నుంచి లాస్ట్కి వరకు చూడండి, ఎలాంటి పాజిటివ్ సెంటెన్స్ తీసుకున్నా సరే మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయగలుగుతారు, ష్యూర్. అది ఎవరైనా సరే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్నే, మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చి అది చేయలేరు, క్వశ్చన్ ఇస్తే అది చేయలేరు, ఎందుకంటే మనం అంతవరకు వెళ్ళలేదు కాబట్టి. నెక్స్ట్ వీడియోలలో అది కూడా వస్తుంది. ఓకేనా? అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూస్తే మనం హీ టీచర్స్ ఇంగ్లీష్ ఇన్ అవర్ స్కూల్, హీ టీచర్స్ ఇంగ్లీష్ ఇన్ అవర్ స్కూల్. మనం ఏ వాక్యం తీసుకున్నా సరే ఫస్ట్ మనం సబ్జెక్ట్ ఏంది, వెర్బ్ ఏంది, ఆబ్జెక్ట్ ఏంది, ఆ వాక్యం ఎంత పెద్దగా ఉండనండి మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది మూడే, సబ్జెక్ట్ ఏంది, ఆబ్జెక్ట్ ఏంది, వెర్బ్ ఏంది. అయితే మనకి మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో వాళ్ళే సబ్జెక్టు, మనం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, హీ గురించి మాట్లాడుతున్నాం, కాబట్టి హీ అనేది సబ్జెక్టు. వెర్బ్ ఏంది, టీచర్స్, అతడు బోధిస్తాడంట, ఇది టీచర్స్ అనేది వెర్బ్. ఏం బోధిస్తాడు అదే ఆబ్జెక్ట్, ఏం బోధిస్తాడంటే ఇంగ్లీష్ బోధిస్తాడు, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్టు. హీ అనేది సబ్జెక్టు, టీచర్స్ అనేది వెర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్టు. మిగతా ఉన్నదంతా కూడా మనకు సంబంధం లేదు, ఏది ఉన్నా సరే దాంతో అవసరం లేదు, ఏది ఉంటే అది దింపేసుకోవడమే ప్యాసివ్ వాయిస్లోకి. ఓకేనా? అయితే మనకి సబ్జెక్ట్ తెలుసు, ఆబ్జెక్ట్ తెలుసు, వెర్బ్ తెలుసు. మనకున్న రూల్ ఏంటంటే కింద ఉంది చూడండి రూల్, ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి, తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి, ఇది మనకు తెలిసిందే. తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏమైనా ఉంటే దింపుకోవాలి, బి ఫామ్ రాసుకోవాలి, V3 అని, అది V1లో ఉన్న V3నే, V2లో ఉన్న V3నే, V3లో ఉన్నా సరే V3లో ఉన్న, ఇవి రూల్స్ అన్నమాట. అయితే కింద
ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ అనుకున్నాం ఇది వాక్యం అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఇది మనం గమనిస్తే ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ మనకి, ఇంగ్లీష్. తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఏమైనా ఉంటే రాయాలి. పై వాక్యంలో హీ తర్వాత టీచర్స్ అనేది డైరెక్ట్ గా వచ్చింది, మధ్యలో ఉన్న హెల్పింగ్ వెర్బ్ ఉందా లేదు, కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఉంటే రాయాలి, లేదు కాబట్టి రాయట్లేదు. తర్వాత మనకేంది, బీ ఫామ్ రాయాలి. బీ ఫామ్ అంటే ఇది సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి మనం చెప్పుకునేది ఏంది, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ లేదంటే అది ప్రజెంట్ సింపుల్ గానీ పాస్ట్ సింపుల్ గానీ అవుతుంది. అది ఎట్లా అర్థం అవుతుంది, మెయిన్ వెర్బ్ ను బట్టి అర్థం అవుతుంది. వెర్బ్ ఏంది, టీచర్స్ అంటే V1 లో ఉంది. V1 లో ఉందంటే అది ప్రజెంట్ సింపుల్ లో ఉంది, కాబట్టి మనకి బీ ఫామ్స్ ఏమొస్తాయంటే V1 లో ఉంటే యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ వస్తుంది. అది దేనికి అనుగుణంగా, మనం రాసుకున్న ఇంగ్లీష్కి అనుగుణంగా. ఇంగ్లీష్ పక్కన ఈజ్ వస్తుందా, ఇంగ్లీష్ పక్కన యామ్ వస్తుందా, ఇంగ్లీష్ పక్కన ఆర్ వస్తుందా అనేది మీరు గమనిస్తే, ఇంగ్లీష్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇంగ్లీష్ పక్కన ఈజే వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్, ఓకే, ఇంగ్లీష్ ఈజ్ బీ ఫామ్ రాసేసినాం, అయిపోయింది. తర్వాత మనకేంది రూలు, ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ రాసినాం, ఆబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి రాయలేదు. బీ ఫామ్ దానికి తగ్గట్టు రాసేసినాం. తర్వాత V3 వెర్బ్ V1 లో ఉన్నా V3నే, V2 లో ఉన్నా V3నే, ING లో ఉన్నా V3నే. ఇక్కడ వెర్బ్ ఏంది మనకి, టీచర్స్ కాదు, టీచర్స్ కి V3 ఏంది, టీచ్ టాట్ టాట్. ఓకేనా, మనం మూడు ఫామ్స్ తీసుకుంటే టీచ్ టాట్ టాట్. కాబట్టి ఇక్కడ మనం V3 రాయాలి, కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ టాట్. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ రాయాలి. ఓకేనా, సబ్జెక్ట్ రాయాలి, కాదు మనం ఇక్కడ సబ్జెక్ట్ ముందు బై అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. ఇంగ్లీష్ ఈజ్ టాట్, టాట్ బై హీ అనేది మనకి హిమ్ గా చేంజ్ అవుతుంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం, హీ అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లోకి వచ్చినప్పుడు హిమ్ గా చేంజ్ అవుతుంది. ఓకే, చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు. అయితే చూస్తే ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై హిమ్, ఇంతవరకు కామన్, ఇంతవరకు మనం చేంజ్ చేసింది. ఇంకా మిగతా ఉన్నది కదా, ఇన్ అవర్ స్కూల్ అనేది అది యాజ్ ఇట్ ఇస్ గా రాసుకోండి. ఇన్ అవర్ స్కూల్, ఓకేనా, ఇది మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసే పద్ధతి ఇది అనమాట. హీ టీచర్స్ ఇంగ్లీష్ ఇన్ అవర్ స్కూల్ అనేది ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేస్తే ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై హిమ్ ఇన్ అవర్ స్కూల్. హీ టీచర్స్ ఇంగ్లీష్ ఇన్ అవర్ స్కూల్, అతను మా స్కూల్లో ఇంగ్లీష్ చెప్తాడు. ప్యాసివ్ వాయిస్ చూస్తే ఇంగ్లీష్ ఈజ్ టాట్ బై హిమ్ ఇన్ అవర్ స్కూల్, ఇంగ్లీషు అతని చేత మా స్కూల్లో బోధించబడుతుంది. ఓకేనా, ఇది ఆ రెండు వాక్యాలకి మీనింగ్. నెక్స్ట్ వాక్యం చూస్తే చూడండి, గీతా రైట్స్ లెటర్స్ ఎవరీ డే. ఓకే, ఫస్ట్ మనం ఏం చూడాలి, సబ్జెక్ట్ చూడాలి. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, గీతా గురించి మాట్లాడుకుంటున్నాం, కాబట్టి గీతానే సబ్జెక్ట్. గీతా చేసే పని ఏంది, రైట్స్, కాబట్టి ఇది వెర్బ్. గీతా ఏం రాస్తుంది, లెటర్లు రాస్తుంది, కాబట్టి ఇది ఆబ్జెక్ట్. మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బుల్ని ఈ విధంగా గుర్తుపట్టాలి. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళే సబ్జెక్టు. గీత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గీత సబ్జెక్టు. గీత చేసే పని ఏంది, ఇక్కడ రాయటం అనేది చేస్తుంది, కాబట్టి రాయటం అనేది వెర్బ్. ఏం రాస్తుంది, ఒకవేళ గీత ఏమైనా చేస్తుంటే ఏం చేస్తుంది, గీత ఏమైనా తింటుంటే ఏం తింటుంది, గీత ఏమన్నా ఎక్కడికైనా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తుంది, ఇలాంటివి తీసుకుంటే మనకి ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ గీత రాస్తుంది, ఏం రాస్తుంది, లెటర్స్ రాస్తుంది, కాబట్టి లెటర్స్ అనేది ఆబ్జెక్ట్. గీత సబ్జెక్టు, రైట్స్ అనేది వెర్బ్, లెటర్స్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఈ మిగతా ఇక్కడ ఎవ్రీడే డైలీ ఇట్లాంటి, ఎవ్రీడే డైలీ ఇట్లాంటి వచ్చినప్పుడల్లా మనకి యాక్టివ్గా దింపేసుకోవడం, వాటితో మనకి వాటిని ఏం చేయం మనం. మనం చూడాల్సింది ఓన్లీ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్టే. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ మనం సెంటెన్స్ అనేది దేనితో స్టార్ట్ చేయాలి, ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఏంది, లెటర్స్, కాబట్టి లెటర్స్. తర్వాత ఓకేనా, ఆబ్జెక్ట్ ఏంది, లెటర్స్. ఆబ్జెక్ట్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి, హెల్పింగ్ వెర్బ్ ఉంటే రాసుకోవాలి. ఇక్కడ గీతాకి రైట్స్ కి మధ్యలో ఏమన్నా హెల్పింగ్ వెర్బ్ ఉందా,
లేదు కాబట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం చేయాలి మనం, బీఫామ్ రాయాలి. బీఫామ్ రాయాలి అంటే మనకి దగ్గర ఏ టెన్స్ లో ఉందో తెలియాలి, అంటే ఇది ప్రజెంట్ సింపుల్ లోనే ఉంది కాబట్టి మనకి యామ్, ఈజ్, ఆర్ అనే ఏదో ఒక బీఫామ్ రాయాలి. లెటర్స్, లెటర్స్ అంటే మనకి థర్డ్ పర్సన్ లో ప్లూరల్ బహువచనం కాబట్టి లెటర్స్ పక్కన యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, అంటే లెటర్స్ పక్కన ఆర్ వస్తుంది. లెటర్స్ ఆర్ ఓకే, లెటర్స్ ఆర్ బీఫామ్ కూడా రాసినాం. బీఫామ్ రాసిన తర్వాత మనకేంది, వి త్రీ వెర్బు యొక్క మూడో రూపమే రావాలి కాబట్టి ఇక్కడ రైట్స్ కి మూడో రూపం ఏంది, రైట్ రోట్ రిటెన్, మూడో రూపం ఏంది, రిటెన్ కాబట్టి లెటర్స్ ఆర్ రిటెన్, రిటెన్. తర్వాత ఏంది మనకి వి త్రీ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ రావాలి, కాకపోతే ఏంది మనకి సబ్జెక్ట్ ముందు బై అనే ప్రిపోజిషన్ రావాలి. అన్నిటికి బయ్యే రాదు, కొన్నిటికి టూ వస్తుంది, కొన్నిటికి విత్ వస్తుంది, అది ఎప్పుడు చాలా రేర్ కండిషన్స్ అనమాట. మనకి 99% బయ్యే వస్తుంది, 1% మాత్రమే ఆ టూ లేదా విత్ గాని వచ్చే సందర్భాలు ఉంటాయి, అవి కూడా మీకు చెప్తాను అనమాట. లెటర్స్ ఆర్ రిటెన్ బై, సబ్జెక్ట్ ఏంది, గీత. గీత వస్తే గీతానే నేమ్ కాబట్టి అది, లేదా ఐ ఉంటే హై ఉంటే మీగా మారేది, హీ ఉంటే హిమ్గా మారేది, షీ ఉంటే హర్గా మారేది, ఇట్ ఉంటే ఇట్టే, ఓకేనా. మనకి నేమ్ కాబట్టి నేమ్ నేమ్ గానే ఉంటది. లెటర్స్ ఆర్ రిటెన్ బై గీత. తర్వాత ఏంది, ఎవ్రీ డే, ఇదేనమాట మనకి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్, ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్ లో ఏంది, గీత రైట్స్ లెటర్స్ ఎవ్రీ డే అంటే గీత ప్రతిరోజు ఉత్తరాలు రాస్తుంది. అదే ప్యాసివ్ వాయిస్ చూస్తే లెటర్స్ ఆర్ రిటెన్ బై గీత ఎవ్రీ డే, ఉత్తరాలు గీత చేత రాయబడతాయి ప్రతిరోజు, ఓకేనా. రెండు కూడా ఒకటే అర్థం కాకపోతే దాన్ని ఏంటంటే సబ్జెక్ట్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి చెప్తే అది యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి చెప్తే అది ప్యాసివ్ వాయిస్, ఓకేనా. ఇంకో వాక్యం చూద్దాం, ఇంకో వాక్యం చూస్తే చూడండి, వి వాచ్ మూవీస్ ఎవ్రీ సండే, మేము ప్రతి ఆదివారం సినిమాలు చూస్తాము. ఎవరు చెప్తున్నాయి ఇక్కడ, మా గురించి చెప్తున్నాం కాబట్టి మేము అనేది సబ్జెక్టు. మేము ఏం చేస్తాం, వాచ్ చేస్తాం కాబట్టి వాచ్ అనేది వెర్బు. ఏం వాచ్ చేస్తారయ్యా అంటే మూవీస్ వాచ్ చేస్తాం, సినిమాలు వాచ్ చేస్తాం అనమాట. వి వాచ్ మూవీస్ కాబట్టి వి అనేది సబ్జెక్ట్, వాచ్ అనేది వెర్బు, మూవీస్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, మనకున్న పక్కన ఏది ఉన్నా మనకు అవసరం లేదు, మనకు సబ్జెక్ట్ తెలిసిపోయింది, వెర్బు తెలిసిపోయింది, ఆబ్జెక్ట్ తెలిసిపోయింది, మనకు తెలవాల్సింది ఆ మూడే. కాబట్టి మనం ఏం చేయాలి నెక్స్ట్, ఆబ్జెక్ట్ తో వాక్యాన్ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంది, మూవీస్ కాబట్టి మూవీస్ తోటి వాక్యాన్ని స్టార్ట్ చేయాలి. తర్వాత ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉంటే రాయాలి, లేకుంటే అవసరం లేదు, ఉంటేనే రాయాలి. తర్వాత బీఫామ్ రాయాలి, తర్వాత V3 రాయాలి, తర్వాత సబ్జెక్ట్ ని పెట్టాలి, తర్వాత మిగతా ఏది ఉంటే సెంటెన్స్ అది యాజ్ ఇట్ ఇస్ గా దింపేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం చూస్తే చూడండి, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏంది, మూవీస్ కాబట్టి మూవీస్ తోటి సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది, మూవీస్. ఇక్కడ ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా రాయాలంటే లేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, బీఫామ్ రాయాలి. ఇది ప్రజెంట్ సింపులే, వాచ్ అనేది V1 కాబట్టి మనకు ప్రజెంట్ సింపుల్ వస్తే మనకి ఏంది ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ అనేది రావాలి. మూవీస్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది వస్తుంది అనమాట. మూవీస్ ఆర్, మూవీస్ ఆర్. తర్వాత బీఫామ్ రాసుకున్నాం, తర్వాత V3 వెర్బే ఉంది, పై 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 వాక్యంలో వాచ్ ఉంది, వాచ్ వాచ్డ్ వాచ్డ్, మూవీస్ ఆర్ వాచ్డ్, ఓకేనా, మూవీస్ ఆర్ వాచ్డ్. తర్వాత ఏం రాయాలి, సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ రాయాలి కాబట్టి సబ్జెక్ట్ అంటే వి, వి అనేది ఎట్లా మారిపోద్ది, అజ్ గా మారిపోద్ది కాబట్టి బై అజ్, ఓకేనా, మూవీస్ ఆర్ వాచ్డ్ బై అజ్. తర్వాత పై దాంట్లో ఏ సెంటెన్స్ ఉంటే అదే ఎవ్రీ సండే, ఓకేనా. మూవీస్ ఆర్ వాచ్డ్ బై అజ్ ఎవ్రీ సండే, వి వాచ్ మూవీస్ ఎవ్రీ సండే, మేము ప్రతి ఆదివారం సినిమాలు చూస్తాము. మూవీస్ ఆర్ వాచ్డ్ బై అజ్ ఎవ్రీ
సండే సినిమాలు మా చేత ప్రతి ఆదివారం చూడబడతాయి. ఓకేనా? ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలన్నమాట. ఇంకొన్ని వాక్యాలు చూస్తే చూడండి, రమ్య బై సో మెనీ బుక్స్. రమ్య బై సో మెనీ బుక్స్, సబ్జెక్ట్ ఏంది? ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళే సబ్జెక్ట్. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రమ్య గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి రమ్య అనేది సబ్జెక్ట్. రమ్య ఏం చేస్తుంది? బై చేస్తుంది, అంటే కొంటుందంట. ఓకేనా? ఏం కొంటుంది? సో మెనీ బుక్స్ ని కొంటుంది. కాబట్టి రమ్య అనేది సబ్జెక్ట్, రమ్య ఏం చేస్తుంది? ఇక్కడ కొంటుంది. కాబట్టి బై అనేది వెర్బ్, ఏం కొంటుంది? సో మెనీ బుక్స్, చాలా పుస్తకాలు కొంటుంది. ఓకేనా? కాబట్టి చాలా పుస్తకాలు అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు సోను మెనీను బుక్స్ ఇట్లా సపరేట్ సపరేట్ తీసుకోవచ్చు. సో మెనీ బుక్స్ మొత్తం కలిపి ఒకటే, మొత్తం కలిపి ఆబ్జెక్ట్. ఓకేనా? అయితే మనం ఫస్ట్ ఏం చేయాలి? సెంటెన్స్ ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది మనకి? సో మెనీ బుక్స్ అనేది ఆబ్జెక్ట్. సో మెనీ బుక్స్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేసినాం. ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా రాసుకోవాలంటే? పై వాక్కుని హెల్పింగ్ వెర్బ్ అనేది ఏం లేదు. రమ్య పక్కన బై అనేది డైరెక్ట్ గా వచ్చింది. లేదు, హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ప్రజెంట్ సింపులా పాస్ట్ సింపులా? అంటే మనకేది బై అనే వెర్బ్ని చూసి అర్థమైంది. బై బాట్ బాట్ కాబట్టి బై అనేది V1 కాబట్టి ఇది ప్రజెంట్ సింపులే. ప్రజెంట్ సింపుల్ కాబట్టి యా మీస్ ఆర్ ఏదో ఒక బీఫామ్ రావాలి. సో మెనీ బుక్స్ అంటే ఇక్కడ ఇది ప్లూరల్, చాలా పుస్తకాల తర్వాత ఆర్ అనేది వస్తుంది. ఈజ్ రాదు, యామ్ రావు కాదు. కాబట్టి సో మెనీ బుక్స్ ఆర్ బీఫామ్ కూడా రాసేసినాం. తర్వాత ఏం చేయాలి? V1 ని V3 గా చేంజ్ చేయాలి. ఇక్కడ బై అనే V1 ఉంది, దాన్ని ఏం చేయాలి మనం? బాట్ గా చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? బాట్ గా చేంజ్ చేసినాం. తర్వాత ఏం చేయాలి? సబ్జెక్ట్ రాయాలి. రమ్య అనేది పేరు కాబట్టి రమ్య రమ్యగానే వస్తుంది. కాకపోతే రమ్య ముందు ఏమొస్తుందంటే బై వస్తుంది. ఓకేనా? ఇది పైన వాక్యానికి ప్యాసివ్ వాక్యం. రమ్య బై సో మెనీ బుక్స్. రమ్య బై సో మెనీ బుక్స్ అంటే సో మెనీ బుక్స్ ఆర్ బాట్ బై రమ్య. రమ్య చాలా పుస్తకాలు కొంటుంది. పై వాక్యానికి మీనింగ్. రెండో వాక్యానికి మీనింగ్ ఏంటంటే రమ్య చేత చాలా పుస్తకాలు కొనబడతాయి. ఇది రెండో వాక్యానికి తెలుగు మీనింగ్. ఓకే, నెక్స్ట్. ద డాక్టర్ ట్రీట్ పేషెంట్స్. ద డాక్టర్ ట్రీట్ పేషెంట్స్. ఇందులో సబ్జెక్ట్ ఏంది? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆ డాక్టర్ రోగులను చూస్తాడు, అంటే ట్రీట్ చేస్తాడు. ఆ డాక్టర్ రోగులను ట్రీట్ చేస్తాడు అనేది ఈ వాక్యం. ఇందులో సబ్జెక్ట్ ఏంది? ఆ డాక్టర్. కాబట్టి ద డాక్టర్ గురించి, ఆ డాక్టర్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ద డాక్టర్ అనేది సబ్జెక్ట్. ఈ డాక్టర్ ఏం చేస్తాడు? ట్రీట్ చేస్తాడు. కాబట్టి ట్రీట్ అనేది వెర్బ్. ఎవరిని ట్రీట్ చేస్తాడు? పేషెంట్స్ ని ట్రీట్ చేస్తాడు. ద డాక్టర్ ట్రీట్ పేషెంట్స్. కాబట్టి ద డాక్టర్ అనేది సబ్జెక్ట్, ట్రీట్ అనేది వెర్బ్, పేషెంట్స్ అనేది ఆబ్జెక్ట్. అయితే మనం సబ్జెక్ట్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసింది, వెర్బ్ తెలిసిపోయింది. మనకి ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ అనేది కూడా ఏం లేవు. కాబట్టి సింపుల్ ఇంకా మనకి ఈ సెంటెన్స్ అనేది. అయితే ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏంటిది మనకు తెలుసు కదా, పేషెంట్స్ అనేది ఆబ్జెక్ట్. పేషెంట్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి పేషెంట్స్ అనేది రాసుకోండి, పేషెంట్స్. తర్వాత ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా రాసుకోవాలంటే, ద డాక్టర్ కి ట్రీట్ కి అంటే సబ్జెక్ట్ కి వెర్బ్ కి మధ్యలో ఉన్న హెల్పింగ్ వెర్బ్ ఉందా రాసుకోవడానికి? లేదు, కాబట్టి హెల్పింగ్ వెర్బ్ రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ఏం చేయాలి? బీఫామ్ రాయాలి. ఇక్కడ ఏమొస్తుంది బీఫామ్స్? పేషెంట్స్ ఆరా, ఈజా, యామా, ఎందుకంటే ఇది ప్రజెంట్ సింపుల్ కాబట్టి. ద డాక్టర్ ట్రీట్ పేషెంట్స్ అనేది ప్రజెంట్ సింపుల్ కాబట్టి యామ్, ఈజ్, ఆర్ అనే బీఫామ్స్ రాసుకోవాలి. పేషెంట్స్ పక్కన యామ్ వస్తుందా? యామ్ అనేది ఐకొక్కటే వస్తుంది. పేషెంట్స్ అంటే సింగులర్ అయితే ఈజ్ రాయాలి, ప్లూరల్ అయితే ఆర్ రాయాలి. పేషెంట్స్ కాబట్టి ఇక్కడ పేషెంట్ గురించి మాట్లాడట్లేదు, పేషెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆర్ అనే బీఫామ్ వస్తుంది, పేషెంట్స్ ఆర్. తర్వాత V3 రాయాలి. ఇక్కడ V1 ఏంటిది? ట్రీట్. V3 ఏంటిది? ట్రీట్. ట్రీటెడ్, ట్రీటెడ్, కాబట్టి ట్రీటెడ్, ట్రీటెడ్ అనే V3 రాసేసినాం. తర్వాత ఏం చేయాలి? సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏంటిది? ద డాక్టర్. ద డాక్టర్, ద డాక్టర్ ఏ. కాకపోతే ఇక్కడ ద డాక్టర్ కి ముందు బై అనే ప్రిపోజిషన్ రాసి ద
డాక్టర్ అనేది రాశారు అనమాట. ద డాక్టర్ ట్రీట్ పేషెంట్స్ అంటే ఆ డాక్టర్ రోగులను చూస్తాడు, అంటే రోగులను ట్రీట్ చేస్తాడు. దానికి ప్యాసివ్ వాక్యం ఏందయ్యా అంటే పేషెంట్స్ ఆర్ ట్రీటెడ్ బై ద డాక్టర్, రోగులు ఆ డాక్టర్ చేత చూడబడతారు, రోగులు ఆ డాక్టర్ చేత ట్రీట్ చేయబడతారు, ఏ విధంగా అయినా సరే. ఓకేనా? ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. వాక్యం ఏంటంటే దే వన్ ద మ్యాచ్ లాస్ట్ సండే, దే వన్ ద మ్యాచ్ లాస్ట్ సండే, వాళ్ళు ఆ మ్యాచ్ ని పోయిన వారం పోయిన ఆదివారం గెలిచారు. దే వన్ ద మ్యాచ్ లాస్ట్ సండే, వారు మ్యాచ్ ని పోయిన ఆదివారం గెలిచారు. ఓకే, ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? దే గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దే అనేది సబ్జెక్ట్, దే అనేది ఏం చేసిర్రు, వన్ చేసిర్రు, అంటే దే అనేది గెలిచిర్రు. ఏం గెలిచిర్రు? ద మ్యాచ్, మ్యాచ్ ని గెలిచిర్రు. మనం చూసుకోవాల్సింది ఏంది? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్. మనకు సబ్జెక్ట్ వచ్చేసింది దే అనే సబ్జెక్ట్ వచ్చేసింది, వన్ అనే వెర్బ్ వచ్చేసింది, ద మ్యాచ్ అనే ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఈ మూడు వచ్చేస్తే చాలు, మిగతాది సెంటెన్స్ ఏది ఉంటుంది యాస్ ఇట్ ఇస్ గా కింద రాసుకోవటమే. అయితే ఫస్ట్ మనకి స్ట్రక్చర్ చూస్తే చూడండి, ఆబ్జెక్ట్ తో స్టార్ట్ చేయాలి, ఏదైనా హెల్పింగ్ వెర్బ్ ఉంటే రాయాలి, లేకుంటే లేదు, ఉంటేనే రాయాలి. నెక్స్ట్ ఏంటంటే బీఫామ్ రాయాలి, అంటే ఈ ఆబ్జెక్ట్ తగ్గట్టు బీఫామ్ రాయాలి, అది ఏ టెన్స్ ఉందో ఆ టెన్స్ ప్రకారం బీఫామ్ రాసుకోవాలి. తర్వాత V3 రాయాలి, అంటే వెర్బ్ యొక్క మూడో రూపం రాయాలి. తర్వాత సబ్జెక్ట్ రాసుకోవాలి. ఇది మనకి స్ట్రక్చరు. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఏంటంటే మనకి ద మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్, ఇంతకుముందే చూసాం కదా, ద మ్యాచ్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ద మ్యాచ్ ఆబ్జెక్ట్ రాసిన తర్వాత ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా? దేకి వన్ కి మధ్యలో ఏదైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా? అంటే లేదు. కాబట్టి మనం పాస్ట్ సింపుల్, కాబట్టి మనకి ఇక్కడ పాస్ట్ సింపుల్ V2 ఉంటేనే మనకి వాజ్ లేదా వర్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. ద మ్యాచ్ పక్కన వాజ్ వస్తుందా వర్ వస్తుందా? ద మ్యాచ్ అంటే థర్డ్ పర్సన్ సింగులరే, కాబట్టి ద మ్యాచ్ పక్కన వాజ్ అనేది వస్తుంది. కాబట్టి ద మ్యాచ్ వాజ్, బీఫామ్ అనేది రాసేసాం. బీఫామ్ తర్వాత వెర్బ్ యొక్క మూడో రూపం విన్, వన్, వన్, మూడో రూపం కూడా వన్నే. ద మ్యాచ్ వాజ్ వన్. తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏంది? దే. దే అనేది ఇక్కడికి వచ్చేసరికి ఎట్లా మారుతుంది? దే అనేది దెమ్ గా మారుతుంది. కాబట్టి ద మ్యాచ్ వాజ్ వన్ బై దెమ్, ద మ్యాచ్ వాజ్ వన్ బై దెమ్. ఎప్పుడు? లాస్ట్ సండే. కాబట్టి లాస్ట్ సండేకి లాస్ట్ సండేని, లాస్ట్ సండేకి లాస్ట్ సండేని. ఓకే, అయితే దే మ్యాచ్ దే వన్ ద మ్యాచ్ లాస్ట్ సండే, వాళ్ళు పోయిన ఆదివారం మ్యాచ్ గెలిచారు. ద మ్యాచ్ వాజ్ వన్ బై దెమ్ లాస్ట్ సండే, ఆ మ్యాచ్ పోయిన వారం వాళ్ళ చేత గెలవబడింది. ఓకేనా? ఇది దానికి రెండు వాక్యాలకి అర్థం. నెక్స్ట్ మనం ఇంకొక సెంటెన్స్ చూస్తే, రాజమౌళి డైరెక్టెడ్ బాహుబలి, రాజమౌళి డైరెక్టెడ్ బాహుబలి, అంటే రాజమౌళి బాహుబలి సినిమాని డైరెక్ట్ చేశాడు, అంటే దర్శకత్వం వహించాడు. ఓకేనా? ఇది సెంటెన్స్. అయితే సబ్జెక్ట్ ఏంది? ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళే సబ్జెక్ట్. ఇక్కడ మనం రాజమౌళి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజమౌళే సబ్జెక్టు. రాజమౌళి ఏం చేశాడు? ఇక్కడ డైరెక్ట్ చేశాడు, కాబట్టి డైరెక్టెడ్ అనేది వెర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంది మనకి? బాహుబలి. ఏం డైరెక్ట్ చేశాడు? ఇక్కడ బాహుబలి డైరెక్ట్ చేశాడు, కాబట్టి బాహుబలి అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ తెలిసిపోయినాయి మనకి. కాబట్టి మనకి సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ కావాలి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి మనకి? ఇక్కడ బాహుబలి, కాబట్టి బాహుబలి, బాహుబలి. తర్వాత ఏమన్నా హెల్పింగ్ వెర్బ్ ఉన్నాయా రాసుకోవాలంటే? లేదు, రాజమౌళి పక్కన డైరెక్ట్ గా వెర్బే మెయిన్ వెర్బ్ వచ్చింది డైరెక్టెడ్ అని, హెల్పింగ్ వెర్బ్ ఏం లేదు కాబట్టి రాయము. తర్వాత బీఫామ్ రాయాలి. బీఫామ్ రాయాలంటే ఇది ప్రజెంట్ సింపులా పాస్ట్ సింపులా? పాస్ట్ సింపుల్, కాబట్టి వజ్ లేదా వర్ వస్తుంది. బాహుబలి పక్కన వజ్ వస్తుందా వర్ వస్తుందా? బాహుబలి పక్కన వజ్జే వస్తుంది, బాహుబలి వాజ్. తర్వాత బాహుబలి వాజ్. తర్వాత V3 రాయాలి, డైరెక్టెడ్, డైరెక్ట్, డైరెక్టెడ్, డైరెక్టెడ్. V3 కూడా డైరెక్టెడే, కాబట్టి V3 రాసేస్తున్నాం, డైరెక్టెడ్. బాహుబలి వాజ్ డైరెక్టెడ్. ఎవరు? ఇప్పుడు మనం సబ్జెక్ట్ రాయాలి, రాజమౌళి, రాజమౌళి కాబట్టి రాజమౌళి రాసేయాలి పేరే, కానీ దానికి ముందు బై అనేది రాసి తర్వాత రాజమౌళి. ఓకే, రాజమౌళి డైరెక్టెడ్
బాహుబలి అంటే రాజమౌళి బాహుబలిని బాహుబలి సినిమాకి దర్శకత్వం వహించాడు. బాహుబలి వాజ్ డైరెక్టెడ్ బై రాజమౌళి. బాహుబలి సినిమా రాజమౌళి చేత దర్శకత్వం చేయబడింది. ఓకేనా? ఈ రెండు వాక్యాలకి అర్థం. సాగర్ డ్రాంక్ ద మిల్క్. సాగర్ డ్రాంక్ ద మిల్క్ అంటే సాగర్ పాలు తాగాడు. ఓకే, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? సాగర్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి సాగర్ అనేది సబ్జెక్ట్. సాగర్ అనేది ఏం చేశాడు? డ్రాంక్ అంటే తాగాడు. డ్రింక్ డ్రాంక్ డ్రంక్. డ్రాంక్ అంటే తాగటం. సాగర్ తాగటం అనే పని చేశాడు. చేసి ఏం తాగాడు అంటే ద మిల్క్ పాలను తాగాడు. మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అంటే ఈ మూడింటిని మనం గుర్తుపెట్టినాం. ఇప్పుడు వాక్యాన్ని మనం డ్రా చేయొచ్చు అనమాట. వాక్యం మనం ఎట్లా స్టార్ట్ చేయాలి? ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి. కాబట్టి ద మిల్క్, ద మిల్క్ యాన్ హెల్పింగ్ వెర్బ్ ఉందా రాయడానికి? ఏం లేదు కాబట్టి రాయట్లేదు. తర్వాత ఏం చేయాలి మనం? బీఫామ్ రాయాలి. బీఫామ్ అంటే ఏంది? ఇది పాస్ట్ సింపుల్ కాబట్టి వాజ్ లేదా వర్ వస్తుంది. డ్రాంక్ అంటే V2 కాబట్టి ఇది పాస్ట్ సింపుల్, వాజ్ లేదా వర్ వస్తుంది. ద మిల్క్ పక్కన వాజ్ వస్తుందా వర్ వస్తుందా అంటే వాజే వస్తుంది. ద మిల్క్ వాజ్. తర్వాత బీఫామ్ తర్వాత ఏం రాయాలి? V3 రాయాలి. డ్రాంక్ అనేది V2, డ్రాంక్ అనే V2, డ్రంక్ అనే V3గా మారిపోద్ది. డ్రంక్, ద మిల్క్ వాజ్ డ్రంక్. తర్వాత ఏదో మనకి సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంది? సాగర్ కాబట్టి బై సాగర్. ఓకేనా? ఇది వాక్యం అనమాట. సాగర్ డ్రాంక్ ద మిల్క్. సాగర్ పాలు తాగాడు. ద మిల్క్ వాజ్ డ్రంక్ బై సాగర్. పాలు సాగర్ చేత తాగబడ్డాయి. ఓకేనా? ఈ రెండు వాక్యాలకి అది మీనింగ్. ఓకే ఫ్రెండ్స్, పాస్ట్ సింపుల్ ఉంటే మనం ఈ విధంగా చేంజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. సంబడి స్టోల్ మై కార్ లాస్ట్ వీక్. సంబడి స్టోల్ మై కార్ లాస్ట్ వీక్. సంబడి ఎవరో స్టోల్ దొంగతనం చేశారు మై కార్ నా కారును. ఎప్పుడు? లాస్ట్ వీక్. ఓకే, ఎవరో నా కారుని పోయిన వారం దొంగతనం చేశారు. సంబడి స్టోల్ మై కార్ లాస్ట్ వీక్. ఓకే, ఇందులో సబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సంబడి గురించి మాట్లాడుతున్నాం. ఎవరో దొంగతనం చేశారు, తెలియదు ఎవరు దొంగతనం చేశారు. కాబట్టి ఎవరో అనేది సబ్జెక్ట్. ఏం చేశారు వీళ్ళు? స్టోల్ దొంగతనం చేశారు. కాబట్టి స్టోల్ అనేది వెర్బ్. ఏం దొంగతనం చేశారు? మై కార్, నా కారును దొంగతనం చేశారు. కాబట్టి మై కార్ అనేది ఆబ్జెక్ట్. ఇంకా మిగతా వాక్యం ఎంత పెద్దగా ఉండండి, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఓన్లీ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. మూడు కూడా మనకి తెలిసిపోయినాయి. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేద్దాం. చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం దేనితో స్టార్ట్ చేయాలి? ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏందా ఇక్కడ అంటే మై కార్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి మీరు మై కార్ అనేది తీసుకుంటే మై కార్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా రాసుకోవడానికి? లేదు. లేకపోతే ఇది ప్రెజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్. ఇది ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్? స్టోల్, స్టీల్, స్టోల్, స్టోలెన్. కాబట్టి స్టోల్ అనేది V2. V2 అంటే పాస్ట్ సింపుల్. కాబట్టి మై కార్ పాస్ట్ సింపుల్. కాబట్టి వజ్జా లేదా వర్ అనేది బీ ఫామ్ రావాలి. మై కార్ పక్కన వజ్ వస్తుందా వర్ వస్తుంది అంటే వజ్జే వస్తుంది. మై కార్ వాజ్. తర్వాత బీఫామ్ రాసినాం. బీఫామ్ తర్వాత V3 రాయాలి. V3 అంటే స్టోల్ కి V3 ఏంది? స్టోలెన్. మై కార్ వాజ్ స్టోలెన్. తర్వాత మనకి సబ్జెక్ట్ రావాలి. ఎవరి చేత? సంబడి. సంబడి అంటే సంబడిని. మై కార్ వాజ్ స్టోలెన్ బై సంబడి. ఎప్పుడు? లాస్ట్ వీక్. ఓకే, మై కార్ వాజ్ స్టోలెన్ బై సంబడి లాస్ట్ వీక్. ఓకేనా? ఇది సంబడి స్టోల్ మై కార్ లాస్ట్ వీక్. ఎవరో నా కారుని పోయిన వారం దొంగతనం చేశారు. మై కార్ వాజ్ స్టోలెన్ బై సంబడి లాస్ట్ వీక్. నా కారు ఎవరి చేతో దొంగిలించబడింది పోయిన వారం. ఇది రెండు వాక్యాలకి అర్థం. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో వాక్యం చూస్తే రవి ఏట్ 10 ప్లేట్స్ ఇడ్లీ. 10 ప్లేట్స్ అనాల్సిన అవసరం లేదు, 10 ప్లేట్ అంటే సరిపోతుంది. రవి ఏట్ 10 ప్లేట్ ఇడ్లీ. రవి 10 ప్లేట్ల ఇడ్లీ తిన్నాడు. ఓకే, ఇక్కడ మనం సబ్జెక్ట్ ఏంది? ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళే సబ్జెక్ట్. ఇక్కడ మనం రవి గురించి మాట్లాడుతున్నామంటే రవి అనేది సబ్జెక్ట్. రవి ఏం చేశాడు ఇక్కడ పని? తినడం అనే పని చేశాడు. కాబట్టి ఏట్ అనేది వెర్బ్. ఏం తిన్నాడు? 10 ప్లేట్ ఇడ్లీ తిన్నాడు. 10 ప్లేట్ల ఇడ్లీ తిన్నాడు.
ఓకేనా, ఇది ఆబ్జెక్ట్. ఓకే, రవి ఏట్ 10 ప్లేట్ ఇడ్లీ. ఓకే, అయితే మనకు ఆబ్జెక్ట్ ఏంది, 10 ప్లేట్ ఇడ్లీ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి ఈ 10 ప్లేట్ ఇడ్లీని తోటి ఈ యాక్టివ్ వాయిస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి 10 ప్లేట్ ఇడ్లీ, ఓకే, 10 ప్లేట్ ఇడ్లీ అనేది ఆబ్జెక్ట్ రాసుకున్నాం. ఆబ్జెక్ట్ తర్వాత ఆయన హెల్పింగ్ వెర్బ్ ఉందా రాసుకోవడానికంటే లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, బీ ఫామ్ రాయాలి. బీ ఫామ్ రాయాలంటే బీ ఫామ్ ఇక్కడ ఏమొస్తుంది, పాస్ట్ సింపుల్ కాబట్టి వాజ్ లేదా వర్ వస్తుంది. 10 ప్లేట్ ఇడ్లీ కాబట్టి ఇది 10 ప్లేట్ల ఇడ్లీలు, కాబట్టి ఇది బహువచనం కాబట్టి వర్ వస్తుంది. 10 ప్లేట్ ఇడ్లీ, ఇడ్లీస్ 10 ప్లేట్స్, ఎస్ అనేది లేకపోయినా సరే ఇది బహువచనమే, ఎందుకంటే 10 ప్లేట్ ఇడ్లీ, 10 ప్లేట్స్ ఇడ్లీ అని అనకూడదు, 10 ప్లేట్ ఇడ్లీ అంతే. 10 ప్లేట్ ఇడ్లీ వర్ వస్తుంది ఇక్కడ, వాజ్ రాదు, ఎందుకంటే 10 ప్లేట్ ఇడ్లీ అనేది బహువచనం కాబట్టి. ఓకేనా, 10 ప్లేట్ ఇడ్లీ వర్. బీఫామ్ కూడా రాసుకున్నాం. V3 ఏట్ ఉంది ఇక్కడ, ఈట్ ఏట్ ఈ 10. V3 ఏంది, ఈ 10. 10 ప్లేట్ ఇడ్లీ వర్ ఈ 10 ఎవరి చేత తినబడింది, రవి చేత. కాబట్టి రవిని వచ్చి పడేయండి ఇక్కడ లాస్ట్ కి. కాబట్టి ఇక్కడ బై రవి, 10 ప్లేట్ ఇడ్లీ వర్ ఈ 10 బై రవి, 10 ప్లేట్ల ఇడ్లీలు రవి చేత తినబడ్డాయి. రవి ఏట్ 10 ప్లేట్ ఇడ్లీ, రవి 10 ప్లేట్ల ఇడ్లీ తిన్నాడు. ఓకేనా, రెండుకి అర్థాలు ఒకటే, కానీ యాక్టివ్ వాయిస్ అంటే రవికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాక్యం స్టార్ట్ అవుతుంది, ప్యాసివ్ వాయిస్ అంటే 10 ప్లేట్స్కి ఇడ్లీ, 10 ప్లేట్ ఇడ్లీకి ఇంపార్టెన్స్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అంతే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ న్యూ హిందీ, అతనికి హిందీ తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, హీ గురించి మాట్లాడుతున్నాం. అతనికి, అతనికి ఇక్కడ ఏం చేసిండు, తెలుసుకున్నాడు, అతనికి తెలుసు. ఏం తెలుసు, హిందీ తెలుసు. కాబట్టి హీ అనేది సబ్జెక్ట్, న్యూ అనేది వెర్బ్, హిందీ అనేది ఆబ్జెక్ట్. ఓకే, మనం ఇక్కడ ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి కాబట్టి హిందీ అనేది స్టార్ట్ చేస్తున్నా. హిందీ ఏమన్నా హెల్పింగ్ వెర్బ్ రాసుకోవాలి, ఇక్కడ ఉందా లేదు కాబట్టి రాయట్లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, బీ ఫామ్ రాయాలి. ఇదేంటిది, పాస్ట్ సింపులే, వర్ వస్తుందా వర్ వస్తుందా, హిందీ పక్కన హిందీ వాస్. తర్వాత V3 రాయాలి, ఇక్కడ వెర్బ్ ఏంటిది, న్యూ, నో న్యూ నోన్. V3 ఏంది, నోన్. కాబట్టి నోన్, హిందీ వాజ్ నోన్. హీ, హీ అనేది ఇక్కడ వచ్చేసరికి హిమ్ అవుతుంది అనమాట, బై హిమ్. మనం జనరల్ గా అయితే ఇలా రాస్తాం, హిందీ వాజ్ నోన్ బై హిమ్, అంటే ఇక్కడ బై హిమ్ పెడితే ఏంటంటే హిందీ వాజ్ నోన్ బై హిమ్ అంటే హిందీ అతని చేతే తెలియబడింది అని అర్థం అనమాట. హిందీ అతని చేతే తెలియబడలేదు, అతనికి ఒక్కడికి అతనికి కనిపెట్టలేదు తెలియ, అతని చేత తెలియబడటానికి హిందీ అతనికి తెలుసు అని రావాలి. కాబట్టి ఇక్కడ బై అనేది తీసేసి ఇక్కడ టూ అనేది పెట్టాలి, టూ అనే ప్రొఫెషన్ పెట్టాలి. హిందీ వాజ్ నోన్ టు హిమ్, హిందీ అతనికి తెలుసు. పైదాని అర్థం కూడా అదేగా, హిందీ హీ న్యూ హిందీ, హిందీ అతనికి తెలుసు. రెండో వాక్యం అర్థమైంది, హిందీ వాజ్ నోన్ టు హిమ్, హిందీ అతనికి తెలియబడింది అంతే, అతనికే కాదు చాలా మంది తెలియబడింది. కాబట్టి ఇక్కడ బై అనేది వాడకూడదు, టూ అనేది వాడాలి. ఎందుకు వాడాలంటే ఇది, ఓకేనా, అతనే హిందీని కనుక్కుంటే బై అనేది వాడాలి, అతనే కనుక్కోలే హిందీ, అతనికి కూడా తెలుసు కాబట్టి టూ అనేది రావాలి. ఇట్లాంటి రేర్ కండిషన్ లో బై బదులు టూ, విత్ అలాంటివి వస్తాయి అనమాట. అంటే అలాంటి ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది, ఇలాంటి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కి వస్తాయి అనమాట. ఓకే, ఇది. నెక్స్ట్ ఇంకొన్ని వాక్యాలు చూస్తే చూడండి, నేను కింద మనకి స్ట్రక్చర్ ఉంది, ఈ స్ట్రక్చర్ ప్రకారమే మనం ఈ సెంటెన్స్ అన్నింటిని కూడా మనం చేంజ్ చేస్తున్నాం అనమాట. మనం ప్రతి స్లైడ్ లో కూడా మీకు ఇక్కడ కింద స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ అనుగుణంగానే వీటిని చేంజ్ చేస్తున్నాం. అందుకే మీకు ఫస్ట్ చెప్పా, ఈ స్ట్రక్చర్ అనేది మీకు రావాలి, ఫుల్ గా రావాలి అని. ఓకేనా, అంటే ఎప్పుడు నోటెడ్ అయి ఉండాలి అని. ఓకే, అది మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తాం. దే విల్ డూ హోంవర్క్, దే విల్ డూ హోంవర్క్. ఇక్కడ మనం సబ్జెక్ట్ ఏంది చూడాలి, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, దే గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దే అనేది సబ్జెక్ట్, దే అనేది ఏం చేస్తారంట, విల్ డూ చేస్తారంట. ఏం చేస్తారంట, హోంవర్క్ అనేది చేస్తారంట. ఓకేనా, దే డూ హోంవర్క్, వాళ్ళు హోంవర్క్
చేస్తారు. ఓకే, అయితే సబ్జెక్ట్ ఏంది? దే. వెర్బ్ ఏంది? డూ. డూకు ముందు విల్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఇప్పుడు ఇప్పటివరకు చూసిన ఎగ్జాంపుల్ అయితే మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది లేదు. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే, విల్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. అది విల్ అనేది ఎందుకు ఉంది అనేది చూద్దాం తర్వాత సంగతి. అర్థం చేసుకోండి, ఫస్ట్ దే అనే సబ్జెక్ట్ ఉంది, దే పక్కన విల్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, దాని పక్కన డూ అనే మెయిన్ వెర్బ్ ఉంది, దాని పక్కన హోంవర్క్ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఫస్ట్ మనం సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. కాబట్టి మనం ఏం దేంతో స్టార్ట్ చేయాలి? హోంవర్క్తో స్టార్ట్ చేయాలి. హోంవర్క్ తర్వాత ఏమన్నా హెల్పింగ్ వెర్బ్ ఉంటే రాసుకోవాలి. మనం ప్రతి దాని చెప్పుకుంటున్నాం హెల్పింగ్ వెర్బ్ ఉంటే రాసుకోవాలి, లేదు కాబట్టి రాసుకోవట్లేదు అంటున్నాం. కానీ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదా? ఉంది, విల్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. కాబట్టి ఆ విల్ అనే హెల్పింగ్ వెర్బ్ రాయండి. రాసిన తర్వాత మనం మనకు ఒక రూల్ ఉంది చూడండి. ఇక్కడ మోడల్ వెర్బ్స్ ఏదైనా వస్తే, మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ ఏదైనా వస్తే, అంటే విల్లు, వుడ్ షెల్లు, షుడ్ కెన్ను, కుడ్ మే, మైట్, హ్యావ్ టు, హ్యాష్ టు, డేర్, ఆర్ట్, ఇలాంటి ఏవైనా సరే హెల్పింగ్ వెర్బ్ వస్తే మనకి బి అనేది రాయాలి దాని పక్కన. ఇక్కడ మనకి విల్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చిందిగా, మరి దాని పక్కన బి అనేది బి ఫామ్ రాసినాం. బి అనే బి ఫామ్ కూడా రాసినాం. రాసిన తర్వాత ఇక్కడ వెర్బ్ వి వన్ లో ఉన్నది వి త్రీలోకి రాయాలి. పై వాక్యంలో వెర్బ్ ఏంటిది? డూ. డూ కాబట్టి డన్. డూ డిడ్ డన్, కాబట్టి డూ అనేది డన్ గా చేంజ్ అయింది. ఎవరు చేసిర్రు? అంతా దే చేసిర్రు. కాబట్టి బై. దే అనేది ఎట్లా మారుద్ది? దెమ్ గా మారిపోద్ది. దే విల్ డూ హోంవర్క్, అంటే హోంవర్క్ విల్ బి డన్ బై దెమ్. వాళ్ళు హోంవర్క్ చేస్తారు. విల్ ఉంది కాబట్టి ఇది ఫ్యూచర్. విల్లు లేకపోతే దే డూ హోంవర్క్ అన్నా సరే వాళ్ళు హోంవర్క్ చేస్తారు. అది ఎప్పుడు? ప్రజెంట్. విల్ ఉంది కాబట్టి ఫ్యూచర్. దే విల్ డూ హోంవర్క్, వాళ్ళు హోంవర్క్ చేస్తారు. హోంవర్క్ విల్ బి డన్ బై దెమ్, హోంవర్క్ వాళ్ళ చేత చేయబడుతుంది. హోంవర్క్ వాళ్ళ చేత చేయబడుతుంది. ఓకేనా? ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, మనం ఈ వాక్యం రెండో వాక్యం గమనిస్తే, ఐ షాల్ ఈట్ చికెన్ టుమారో. ఐ షాల్ ఈట్ చికెన్ టుమారో, నేను రేపు చికెన్ తింటాను. ఓకే, ఇందులో సబ్జెక్ట్ ఏంది? ఐ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నా గురించి మాట్లాడుతున్నావు కాదు, నేనే సబ్జెక్ట్. ఐ అనేది సబ్జెక్ట్. ఐ అనే సబ్జెక్ట్ ఏం చేస్తాడంట? ఈట్ చేస్తాడంట, తింటాడంట. కాబట్టి ఈట్ అనేది వెర్బ్. ఏం తింటాడంట? చికెన్ తింటాడంట. చికెన్ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, మన ఇప్పుడు సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది మనకి? చికెన్. ఓకే, చికెన్ తర్వాత ఏమైనా హెల్పింగ్ వెర్బ్లు ఉన్నాయా రాసుకోవడానికి? అంటే ఐకి ఈట్కి మధ్యలో షెల్ అనే హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, కాబట్టి షెల్ అనే హెల్పింగ్ వెర్బ్ కూడా రాసినాం. ఓకే, కింద మనకు రూల్ చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి, కాబట్టి చికెన్ అనే ఆబ్జెక్ట్ రాసినాం. ఆబ్జెక్ట్ తర్వాత ఏమైనా హెల్పింగ్ వెర్బ్లు ఉంటే రాసుకోవాలి. రాసుకున్నాం, షెల్ రాసుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న మనం గమనించాల్సింది ఏంటంటే, చికెన్ పక్కన షెల్ అనేది రాదు, చికెన్ పక్కన విల్ అనేది వస్తుంది. కాబట్టి షెల్ అనేది విల్గా చేంజ్ అవుతుంది. విల్ ఎందుకు చేంజ్ అయ్యిందంటే మనకు రూల్స్ ఉన్నాయి. ఏమున్నాయి రూల్స్? ఫస్ట్ పర్సన్కి ఐకి వీకి పక్కనే షెల్ ఉండాలి, మిగతా ఏ పర్సన్ తీసుకున్నా మనకి విల్ అనే వస్తుంది. చికెన్ అనేది ఫస్ట్ పర్సన్ కాదు, థర్డ్ పర్సన్ సింగులర్, కాబట్టి చికెన్ పక్కన విల్లే రావాలి, షెల్ అనేది రావద్దు. ఓకేనా? విల్ ఎందుకు వచ్చిందంటే షెల్ అనేది విల్గా చేంజ్ అయ్యింది అనేది మీ మైండ్లో ఉండాలి. చికెన్ విల్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ రాసినాం, ఆబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి అది కూడా రాసినాం. కాదే, అది షెల్ అనేది విల్గా చేంజ్ అయ్యింది. ఎందుకు? చికెన్ వల్ల చేంజ్ అయ్యింది. తర్వాత బి ఫామ్ రాయాలి. మనకి ఏ మోడల్ వెర్బ్ తీసుకున్నా సరే బిఏ రావాలి. షెల్ అనేది మీ మోడల్ వెర్బ్ కిందకి వస్తుంది కదా, కాబట్టి బి అనేది రావాలి. కాబట్టి చికెన్ విల్ బి. ఓకే, బి ఫామ్ కూడా రాసినాం. తర్వాత ఏంది? వి త్రీ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. వి త్రీ. ఇక్కడ వి వన్ ఏంది అసలు? ఈట్. ఈట్ కాబట్టి ఈట్ ఎయిట్ ఈటెన్. చికెన్ విల్ బి ఈటెన్. తర్వాత సబ్జెక్ట్ రావాలి, బై. ఐ కాబట్టి మీగా మారిపోతుంది. చికెన్ విల్ బి ఈటెన్ బై మీ. ఎప్పుడు? టుమారో. రేపు. రేపు రేపే ఇంకా రాసేయండి. టుమారో ప్లేస్ లేదని నేను రాయట్లేదు. చికెన్ విల్ బి ఈటెన్ బై మీ.
చికెన్ నా చేత తినబడుతుంది. ఎప్పుడు? టుమారో కాబట్టి రేపు. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, గీతా విల్ సింగ్ ఏ సాంగ్, గీతా విల్ సింగ్ ఏ సాంగ్, గీత ఒక పాట పాడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనం? గీత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గీత అనేది సబ్జెక్ట్. గీత ఏం చేస్తుందంట? సింగ్ చేస్తుంది, సింగ్ చేస్తుందంట. సింగ్ అనేది పాడుతుందంట కాబట్టి సింగ్ అనేది వెర్బ్. ఏం పాడుతుంది? ఏ సాంగ్, ఒక సాంగ్ పాడుతుందంట. ఇది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ మూడు వచ్చేసినాయి మనకి. కాబట్టి మనకి వాక్యం అనేది ఆబ్జెక్ట్ తో స్టార్ట్ చేయాలి. కాబట్టి ఆబ్జెక్ట్ ఏంటిది? ఏ సాంగ్ రాసేసినాం. ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉందా రాసుకోవడానికంటే? ఉంది. ఏముంది? విల్లుంది. కాబట్టి విల్ అనేది విల్లు దింపేసినాం. ఇక్కడ రాసిన తర్వాత ఏంటంటే విల్లు షెల్గా మారుతుందా మారదా, అంటే విల్లా షెల్ అనేది చూసుకోవాలి. ఏ సాంగ్ పక్కన కూడా విల్లే వస్తుంది కాబట్టి విల్లు విల్లే ఉంచేసినాం. ఏ సాంగ్ విల్. ఓకేనా? ఆబ్జెక్ట్ రాసినాం, హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి అది కూడా రాసేసినాం. తర్వాత బి ఫామ్ రాయాలి. విల్ అనేది మోడల్ వెర్బ్ సంబంధించింది కాబట్టి బి అనే బి ఫామ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ సాంగ్ విల్ బీ, బి అనే బి ఫామ్ కూడా రాసేసినాం. తర్వాత V3 రాయాలి. V3 అంటే సింగ్ కి V3 ఏంది? సింగ్ శాంగ్ సంగ్, సింగ్ శాంగ్ సంగ్. కాబట్టి సంగ్, ఏ సాంగ్ విల్ బి సంగ్. తర్వాత ఏం రాయాలి? సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ రాసే ముందు ఎప్పుడైనా సరే మనం బై అనేది రాసి సబ్జెక్ట్ రాయాలి. బై అనేది రాసినాం. సబ్జెక్ట్ ఏంది? గీత. కాబట్టి పేరు వచ్చింది కాబట్టి గీతాకి గీత అనే రాయాలి. గీత విల్ సాంగ్, విల్ సింగ్ ఏ సాంగ్, గీత ఒక పాట పాడుతుంది. ఏ సాంగ్ విల్ బి సంగ్ బై గీత, ఒక పాట గీత చేత పాడబడుతుంది. ఓకేనా? ఇట్లా ప్రతి వాక్యాన్ని కూడా మనం చాలా సింపుల్ గా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, హీఈజ్ వాచింగ్ టీవీ. హీఈజ్ వాచింగ్ టీవీ. ఓకే, అతడు టీవీ చూస్తున్నాడు. ఇది దానికి అర్థం. సరే, సబ్జెక్ట్ ఏంది? హీ. మనం ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళే సబ్జెక్ట్ కాబట్టి హీ అనేది సబ్జెక్ట్. హీ అనేది ఏం చేస్తున్నాడు? వాచింగ్, చూస్తూ ఉన్నాడు. వాచింగ్ అంటే జరుగుతూ ఉందో పని. హీఈజ్ వాచింగ్ కాబట్టి వాచింగ్ అనేది ఇక్కడ వెర్బ్. ఓకే, ఏం వాచింగ్ చేస్తున్నాడు అయ్యా అంటే టీవీ. కాబట్టి టీవీ అనేది ఆబ్జెక్ట్. హీఈజ్ వాచింగ్ టీవీ. మనం టీవీ అనేది షార్ట్ ఫామ్ లో, టెలివిజన్ కి షార్ట్ ఫామ్ టీవీ. ఇలా షార్ట్ ఫామ్స్ రాసేటప్పుడు అవి ఖచ్చితంగా క్యాపిటల్ లోనే ఉండాలి. ఓకే, వీటి గురించి మనం ఫ్యూచర్ లో కూడా చెప్పుకుంటాం. అవి వచ్చినప్పుడు క్లియర్ గా చూసుకున్నా. ఇక్కడ వచ్చింది కాబట్టి టీవీ అనేది కూడా నేను ఇక్కడ క్యాపిటల్ లో రాశా. మీరు కూడా క్యాపిటల్ లోనే రాయండి, స్మాల్ లో రాయద్దు. హీఈస్ వాచింగ్ ఎందుకు రాయాలి ఏందంటే చెప్పుకుందాం ఫ్యూచర్ లో, మనకి ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. హీఈస్ వాచింగ్ టీవీ. ఓకే, హీ అనేది సబ్జెక్టు, వాచింగ్ అనేది వెర్బ్, టీవీ అనేది ఆబ్జెక్ట్. మనం ఏ వాక్యాన్నైనా సరే మనం ప్యాసివ్లోకి చేంజ్ చేయాలంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ మూడు ఉండాలి. ఓకేనా? ఈ మూడుని గుర్తుపెట్టాలి, తర్వాతనే చేంజ్ చేయాలి. మూడు గుర్తుపెట్టడం చేంజ్ చేసేద్దాం. చేంజ్ చేస్తే ఆబ్జెక్ట్ ఏంది మనకి? టీవీ. కాబట్టి టీవీ రాసేయండి, టీవీ. తర్వాత చూడండి ఇక్కడ మనకి రూలు, ఆబ్జెక్ట్ రాసేసినాం. తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటే రాసుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ ఉందా ఇక్కడ? ఉంది. ఈజ్ అనేది ఉంది కదా, ఉంది కాబట్టి ఈజ్ అనేది రాయాలి. టీవీ ఈజ్ రాసిన తర్వాత మళ్ళా ఈజ్ అనేది ఈజ్ లాగే ఉండదు, దానికి ముందున్న దాన్ని బట్టి చేంజ్ అయిపోద్ది. కానీ టీవీకి ఈజే వస్తుంది, టీవీ ఈజే. అంతేకాని టీవీ యామో, టీవీ ఆరో అనం. టీవీ ఈజ్, ఈజ్ ఈజ్ లాగే ఉండిపోద్ది. తర్వాత ఆబ్జెక్ట్ రాసినాం, హెల్పింగ్ వెర్బ్ రాసినాం, బి ఫామ్ రాయాలి. బి ఫామ్, బి ఫామ్ కాబట్టి ఇక్కడ ఇక్కడ పైన చూస్తే మనకి ఏంది? ఐఎన్జి ఫామ్ లో ఉంది, వాచింగ్ అని ఉంది. మనం ఐఎన్జి ఫామ్ లో ఉంటే ఏం రాసుకోవాలి? బీయింగ్ రాసుకోవాలి. ఐఎన్జి ఫామ్ లో ఉంది కాబట్టి బీయింగ్ అనేది రాసుకోవాలి. కాబట్టి టీవీ ఈజ్ బీయింగ్. తర్వాత బి ఫామ్ కూడా రాసేసినాం. రాసిన తర్వాత V3 రాయాలి. V3 ఇక్కడ వాచ్ ఉన్నా, వాచ్డ్ ఉన్నా, వాచ్డ్ ఉన్నా, వాచింగ్ ఉన్నా, ఏదున్నా సరే, V1 ఉన్నా, V2 ఉన్నా, V3 ఉన్నా, ఐఎన్జి ఫామ్ ఉన్నా, ఏ ఫామ్ ఉన్నా సరే మనం V3నే రాయాలి. వాచింగ్ కి దాన్ని V3 చేస్తే ఏమవుతుందంటే వాచ్డ్ అవుతుంది.
టీవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్, ఓకేనా? వాచింగ్ అనేది వాచ్డ్ గా చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయిందంటే, మనకి వెర్బ్ ఏ ఫామ్ లో ఉన్నా సరే మనం V3 లోనే రాయాలి, అది ప్యాసివ్ వాయిస్ రూల్ కాబట్టి, ఓకేనా? రాసేసినాం. తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ కంటే ముందు ఏం రాయాలి మనం? బై అనేది రాస్తాం, అది కామనే కాబట్టి అందుకే మనకి ఇక్కడ కింద స్ట్రక్చర్ లో రాయలేదు. బై తర్వాత ఏం రావాలి మనకి? సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ అనేది హీ, హీ అనేది ఎట్లా మారిపోద్ది? హిమ్ గా మారిపోద్ది. టీవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై హిమ్. ఇక్కడ పై వాక్యంలో మనం ఈ వాచింగ్ ని బట్టి ఇది కంటిన్యూస్ టెన్స్ అని చెప్తున్నాం, కానీ రెండో వాక్యంలో ఈ బీయింగ్ ని బట్టి కంటిన్యూస్ చెప్తున్నాం అన్నమాట. మనం ఏ టెన్స్ లో అయినా సరే మనకి వాచ్డే వస్తుంది, ఓకేనా? బీయింగ్ ని బట్టి అది ఎట్లా గుర్తుపడాలి కూడా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో, ఓకే? అది టీవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై హిమ్, టీవీ అతని చేత చూడబడుతూ ఉంది, అంటే జరుగుతూ ఉంది, ప్యాసివ్ లో కూడా జరుగుతూ ఉంది, యాక్టివ్ లో కూడా. హీఈస్ వాచింగ్ టీవీ, అతను టీవీ చూస్తూ ఉన్నాడు. టీవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై హిమ్, టీవీ అతని చేత చూడబడుతూ ఉంది, ఓకేనా? ఈ విధంగా. అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, షీ ఈజ్ ఈటింగ్ ఏ బనానా, ఆమె ఒక అరటి పండు తింటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? షీ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి షీ అనేది సబ్జెక్ట్, షీ అనే సబ్జెక్ట్ ఏం చేస్తుంది ఇక్కడ? ఈటింగ్, తింటూ ఉంది. కాబట్టి ఈటింగ్ అనేది వెర్బ్. ఏం తింటుంది? అరటి పండు. కాబట్టి ఏ బనానా అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ మూడు కూడా మనం గుర్తుపెట్టినాం. కాబట్టి దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయొచ్చు. కాబట్టి దేంతో స్టార్ట్ చేయాలి? ఆబ్జెక్ట్ తో స్టార్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏంది ఇక్కడ? ఏ బనానా. కాబట్టి ఏ బనానా తోటి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే చూడండి, ఏ బనానా అంటే ఒక అరటి పండు. తర్వాత ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉంటే రాసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఉందా? సి పక్కన ఉంది. షీఈజ్, ఈజ్ అని హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఏ బనానా ఈజ్, ఓకేనా? ఈజ్ అనేది ఈజ్ లాగే ఉంటుందా మారుతుందా అనేది కూడా చూసుకోవాలి. ఏ బనానా పక్కన ఒక అరటి పండు పక్కన ఈజే వస్తుంది, ఎందుకంటే అది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఏ బనానా ఈజ్ హెల్పింగ్ వర్బ్ కూడా రాసుకున్నాం. నెక్స్ట్ బి ఫామ్ రాసుకోవాలి. ఈటింగ్ ఐఎన్జి ఫామ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? బీయింగ్ అనేది రాసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. ఈ ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ లకి బీ ఫామ్ రాసుకోవడం వెరీ సింపుల్, ఎందుకంటే అది ఐఎన్జి ఫామ్ లో ఉంటుంది, ఇది ఐఎన్జి ఫామ్ లోనే ఉంటుంది. ఏ బనానా ఈజ్ బీయింగ్, తర్వాత V3 రాయాలి. ఈటింగ్ ఈటింగ్ ఉన్నా సరే మనకి V3నే, E8 E10 కాబట్టి V3 ఏంటిది? E10 E8 E10 E10. ఏ బనానా ఈజ్ బీయింగ్ ఈటెన్. తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ అంటే ముందు బై రాయాలి, కామన్ అది. బై తర్వాత సబ్జెక్ట్ ఏంది? షీ. షీ అనేది హర్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. షీ ఈజ్ ఈటింగ్ ఏ బనానా. ఏ బనానా ఈజ్ బీయింగ్ ఈటెన్ బై హర్. ఏ బనానా ఈజ్ బీయింగ్ ఈటెన్ బై హర్, ఓకేనా? షీ ఈజ్ ఈటింగ్ ఏ బనానా. ఆమె ఒక అరటి పండు తింటూ ఉంది. తింటూ ఉంది అంటే జరుగుతూ ఉంది అక్కడ యాక్షన్ అనేది. అదేవిధంగా ఏ బనానా ఈజ్ బీయింగ్ ఈటెన్ బై హర్, ఒక అరటి పండు ఆమె చేత తినబడుతూ ఉంది. ఇక్కడ కూడా జరుగుతూనే ఉంది యాక్షన్, ఓకేనా? ఈ విధంగా వాటి మీనింగ్స్ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వాక్యం చూస్తే చూడండి, హీ ఈజ్ వాచింగ్ స్టార్స్ త్రూ టెలిస్కోప్. హీఈస్ వాచింగ్ స్టార్స్ త్రూ టెలిస్కోప్. అతడు టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలను చూస్తూ ఉన్నాడు. మామూలుగా అయితే నక్షత్రాలు సరిగా కనబడవు, ఎందుకంటే ఆకాశంలో పైన ఉంటాయి కాబట్టి కనబడవు. కాబట్టి అతడు ఏం చేస్తున్నాడు? టెలిస్కోప్ ద్వారా లేదా టెలిస్కోప్ గుండా చూస్తున్నాడు. హీఈస్ వాచింగ్ స్టార్స్ త్రూ టెలిస్కోప్. వాక్యం ఎంత పెద్దగానే ఉండనియండి, మనకు కావాల్సింది మూడే. ఏంటి అది? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ మూడుంటే తెలుసుకోవాలి మనం. తెలుసుకోవాలంటే ముందు సబ్జెక్ట్ ఏంది? ఎవరి గురించి చెప్తున్నాం? వాళ్ళే సబ్జెక్ట్. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాం? హీ గురించి చెప్తున్నానండి. కాబట్టి హీ అనేది సబ్జెక్ట్, ఓకే? తర్వాత హీఈస్ వాచింగ్, ఇది ఏం చేస్తున్నాడు? వాచింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాచింగ్ అనేది వెర్బ్. వాచింగ్ అనేది వెర్బ్. ఏం వాచింగ్ చేస్తున్నాడు అంటే స్టార్స్, నక్షత్రాలను చూస్తున్నాడు. ఇంకా మిగతాది త్రూ టెలిస్కోప్ అవి ఏవైనా ఉండేది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఈ మూడే, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ మూడు అనేది తెలిసిపోయినాయి.
మనం ఆబ్జెక్ట్ తోటి సెంటెన్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏంది ఇక్కడ? స్టార్స్. కాబట్టి స్టార్స్ తోటి మనకి సెంటెన్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఒకసారి గమనిస్తే స్టార్స్ అనేది స్టార్ట్ అవుతుంది వాక్యం. స్టార్స్, ఓకేనా? తర్వాత ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేసినాం. మనకు స్ట్రక్చర్ ఏంది? ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి, తర్వాత ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉంటే రాసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఉందా? ఉంది. ఏముంది? ఈజ్ అనేది ఉంది. కాబట్టి ఈజ్, స్టార్స్ ఈజ్. కానీ ఇక్కడ ఈజ్, స్టార్స్ అనేది బహువచనం. కాబట్టి స్టార్స్ పక్కన ఈజ్ వస్తుందా? రాదు. స్టార్స్ స్టార్స్ పక్కన ఏమొస్తుంది? ఆర్ వస్తుంది అన్నమాట. స్టార్స్ ఆర్. తర్వాత బీఫామ్, బీఫామ్ రాయాలి. ఇది ఏంది మనకి సెంటెన్స్? ఐఎన్జీ ఫామ్ లో ఉంది కదా వాచింగ్, కాబట్టి మనకి బీఫామ్ ఏమొస్తుంది? బీయింగ్ అనే బీఫామ్ వస్తుంది. కాబట్టి స్టార్స్ ఆర్ బీయింగ్, స్టార్స్ ఆర్ బీయింగ్. తర్వాత V3 వాచింగ్, వాచ్ వాచ్డ్ వాచ్డ్ వాచింగ్. ఏది ఉన్నా సరే మనకి ఏం రావాలి? మనకి వాచ్డ్ అనే రావాలి, ఓకేనా? స్టార్స్ ఆర్ బీయింగ్ వాచ్డ్. తర్వాత సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ కంటే ముందు ఏం రావాలి? బై రావాలి. సబ్జెక్ట్ ఏంది? హీ. హీ కాబట్టి హిమ్ గా చేంజ్ అవుతుంది. హీఈస్ వాచింగ్ స్టార్స్ అనేది స్టార్స్ ఆర్ బీయింగ్ వాచ్డ్ బై హిమ్. ఇంకా తర్వాత మిగతా సెంటెన్స్ ఏది ఉందో అది రాసుకోండి. ఏముంది పైన? త్రూ టెలిస్కోప్, త్రూ టెలిస్కోప్, ఓకేనా? హీఈస్ వాచింగ్ స్టార్స్ త్రూ టెలిస్కోప్. అతడు టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలను చూస్తున్నాడు. రెండవ వాక్యానికి స్టార్స్ ఆర్ బీయింగ్ వాచ్డ్ బై హిమ్ త్రూ టెలిస్కోప్. నక్షత్రాలు అతని చేత టెలిస్కోప్ ద్వారా చూడబడుతూ ఉన్నాయి. రెండు కూడా కంటిన్యూయస్. ఎక్కడ కంటిన్యూయస్? ప్రజెంట్. ఎట్లా చెప్పినాం మనం? యామిజార్ అనేవి ఉన్నాయి కాబట్టి అవి ప్రజెంట్ను సూచిస్తాయి. కాబట్టి వాటి ద్వారా మనం ఇది ప్రజెంట్ అని తెలుసుకున్నాం, ఓకేనా? నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి. లీలా వాస్ రైటింగ్ లెటర్స్ టు హర్ ఫాదర్. లీలా వాస్ రైటింగ్ లెటర్స్ టు హర్ ఫాదర్. లీల వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు వ్రాస్తూ ఉంది. ఎప్పుడు? వాజ్ వచ్చింది కాబట్టి ఇది పాస్ట్, గతంలో రాస్తూ ఉంది అని అర్థం, ఓకే? అయితే మనం ఏం చేయాలి? మనం ఏ సెంటెన్స్ అయినా సరే మనం సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఇంకంతే మనకి ఏం చేయొద్దు. సబ్జెక్ట్ ఏంది? లీల. లీల అనే టామ ఏం చేస్తుంది? రైటింగ్ రాస్తూ ఉంది. ఏం రాస్తూ ఉంది? లెటర్స్, ఉత్తరాలు రాస్తూ ఉంది. ఎవరికి రాస్తుంది ఏందన్నది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఈ మూడే. లీలా వాజ్ రైటింగ్ లెటర్స్ టు హర్ ఫాదర్. లీలా వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు రాస్తూ ఉంది అంటే కండిషన్ జరుగుతూ ఉంది. ఎప్పుడు? గతంలో. వాజ్ కాబట్టి పాస్ట్. సరే, ఇవన్నీ అవసరం లేదు. సబ్జెక్ట్ ఉంది లీలా, రైటింగ్ ఉంది, వెర్బ్ లెటర్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తోటి మనం వాక్యం అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి లెటర్స్ తోటి స్టార్ట్ చేద్దాం. లెటర్స్. తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉందా రాసుకోవాలంటే ఉంది, వాజ్ ఉంది కదా, వాజ్ రాసేద్దాం. లెటర్స్ వాజ్. లెటర్స్ పక్కన వాజ్ వస్తుందా? లెటర్స్ అనేది ప్లూరల్ కాబట్టి వాజ్ రాదు. లెటర్ పక్కన వర్ వస్తుంది. లెటర్స్ వర్, ఓకే? లెటర్స్ వర్. తర్వాత బీఫామ్ రాయాలి. బీఫామ్ ఏంది మనకి? రైటింగ్ ఐఎన్జీ ఫామ్ లో ఉంది కాబట్టి బీయింగ్. సింపులే కదా మనకి, బీయింగ్. బీఫామ్ కూడా రాసేసినాం. లెటర్స్ వర్ బీయింగ్. V3 రైటింగ్ కి V3 ఏంది? రైట్ వ్రోట్ రిటెన్. కాబట్టి రిటెన్. లెటర్స్ వర్ బీయింగ్ రిటెన్. తర్వాత ఏంది? సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంది? లీల. లీల అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ లోకి వచ్చినా సరే లీలానే ఉంటుంది, ఎందుకంటే ఏ నేమ్ అయినా సరే మారదు మనకి. కాబట్టి కాకపోతే దాని ముందు ఏం చేస్తాం? బై అని రాసి ఆన్ పక్కన లీల అని రాస్తాం. లెటర్స్ వర్ బీయింగ్ రిటెన్ బై లీల. తర్వాత మిగతా సెంటెన్స్ ఏది ఉందో అది రాయండి. ఏముంది? టు హర్ ఫాదర్, టు హర్ ఫాదర్, ఓకేనా? లీలా వాజ్ రైటింగ్ లెటర్స్ టు హర్ ఫాదర్. లీలా వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు రాస్తూ ఉంది. లెటర్స్ వర్ బీయింగ్ రిటర్న్ బై లీలా టు హర్ ఫాదర్. లెటర్స్, ఉత్తరాలు
లీల చేత వాళ్ళ నాన్నగారికి వ్రాయబడుతూ ఉన్నాయి. ఓకేనా, ఇది దాని అర్థం. ఇంకొక వాక్యం చూస్తాం మనం, మై ఫ్రెండ్ వాజ్ బిల్డింగ్ ఏ న్యూ హౌస్. మై ఫ్రెండ్ వాజ్ బిల్డింగ్ ఏ న్యూ హౌస్, మా స్నేహితుడు ఒక కొత్త ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు, కడుతూ ఉన్నాడు. సబ్జెక్ట్ ఏంది ఇక్కడ? మై ఫ్రెండ్. ఏం చేస్తున్నాడు? బిల్డింగ్, కడుతూ ఉన్నాడు. ఏం కడుతున్నాడు? ఏ న్యూ హౌస్, ఒక కొత్త ఇంటిని. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, ఉంటాయి కానీ మనం గుర్తుపెట్టినాం. సబ్జెక్ట్ని గుర్తుపెట్టినాం, వెర్బ్ను గుర్తుపెట్టినాం, ఆబ్జెక్ట్ని కూడా గుర్తుపెట్టినాం. ఆబ్జెక్ట్ తోటి ప్యాసివ్ వాయిస్ అనేది స్టార్ట్ కావాలి. కాబట్టి ఆబ్జెక్ట్ ఏంది ఇక్కడ? ఏ న్యూ హౌస్. కాబట్టి రాసేయండి ఏ న్యూ హౌస్. తర్వాత ఇక్కడ పైన ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉందా? ఉంది, వాజ్ అనేది ఉంది కదా, కాబట్టి ఆ వాజ్ అనేది రాసేయండి. ఏ న్యూ హౌస్ పక్కన వాజే ఉంటుందా, వరగా చేంజ్ అవుతా, అంటే ఏ న్యూ హౌస్, ఒక కొత్త ఇంటిని, అంటే అది థర్డ్ పర్సన్ సింగులరే, కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ పక్కన వాజే వస్తుంది. ఏ న్యూ హౌస్ వాజ్ రాసినాం. ఇప్పుడు బి ఫామ్ రాయాలి. బి ఫామ్ అంటే ఏంది పైన? బిల్డింగ్. ఐఎన్జి ఫామ్ లో ఉంది, ఐఎన్జి ఫామ్ లో ఉండేది మనకి బీయింగ్, తెలిసిందే కదా, బీయింగ్ రాసేసినాం. ఏ న్యూ హౌస్ వాజ్ బీయింగ్. తర్వాత ఏంది? V3. V3 ఏంది? అక్కడ ఏదున్న ఐఎన్జి ఫామ్ లో ఉన్నా సరే మనం V3 రాస్తాం. అక్కడ బిల్డింగ్ ఉంది, బిల్డ్, బిల్ట్, బిల్ట్, కాబట్టి BULT, బిల్ట్, ఇది V3 అనమాట. ఏ న్యూ హౌస్ వాజ్ బీయింగ్ బిల్ట్. ఎవరి చేత? నా ఫ్రెండ్ చేత. కాబట్టి సబ్జెక్ట్ రావాలి ఇక్కడ. మై ఫ్రెండ్ కు ముందు బై అనేది వస్తుంది, బై తర్వాత మై ఫ్రెండ్. ఓకేనా? ఏ న్యూ హౌస్ వాజ్ బీయింగ్ బిల్ట్ బై మై ఫ్రెండ్. ఓకే, మై ఫ్రెండ్ వాజ్ బిల్డింగ్ ఏ న్యూ హౌస్, మా స్నేహితుడు ఒక కొత్త ఇంటిని నిర్మిస్తూ ఉన్నాడు. ఏ న్యూ హౌస్ వాజ్ బీయింగ్ బిల్ట్ బై మై ఫ్రెండ్, ఒక కొత్త ఇల్లు మా స్నేహితుడి చేత నిర్మించబడుతూ ఉంది. ఓకేనా, రెండు కూడా కంటిన్యూస్ యాక్షన్స్. కానీ ఇక్కడ వాజ్ అనేది ఉంది కాబట్టి ఇది పాస్ట్ని గతాన్ని చూస్తాయి, కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్సెస్. ఒకటి ప్యాసివ్ వాయిస్, ఇంకొకటి యాక్టివ్ వాయిస్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, మోహన్ వాజ్ రైడింగ్ హిస్ బైక్ ఎస్టర్డే. మోహన్ వాజ్ రైడింగ్ హిస్ బైక్ ఎస్టర్డే. ఇక్కడ బైక్ కాబట్టి మనం డ్రైవింగ్ తీసుకోవద్దు, రైడింగే తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం కొన్ని వీడియోలు ఎక్కడో ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు. ఓకేనా, మోహన్ వాజ్ రైడింగ్ హిస్ బైక్ ఎస్టర్డే. సరే, సబ్జెక్ట్ ఏంది ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మోహన్ గురించి మాట్లాడుతున్నాం, కాబట్టి మోహన్ అనేది సబ్జెక్ట్. మోహన్ ఏం చేస్తున్నాడు? రైడింగ్ చేస్తున్నాడు, కాబట్టి రైడింగ్ అనేది వెర్బ్. మోహన్ ఏం రైడింగ్ చేస్తున్నాడు? హిస్ బైక్, అతని బైక్ ని రైడింగ్ చేస్తున్నాడు, కాబట్టి మోహన్ వాజ్ రైడింగ్ హిస్ బైక్. ఓకే, ఎప్పుడు? నిన్న. అది అలాగ రాస్తాం, దాంతో సంబంధం ఏం లేదు. ఓకే, ఆబ్జెక్ట్ తోటి మనకి వాక్యం అనేది స్టార్ట్ కావాలి, కాబట్టి హిస్ బైక్ తోటే వాక్యం అనేది స్టార్ట్ కావాలి. హిస్ బైక్ ఆబ్జెక్ట్ అని రాసినాం. హెల్పింగ్ వెర్బ్ ఏముంది అక్కడ? వాజ్ ఉంది, కాబట్టి వాజ్ కి వాజ్ దింపేసినాం. హిస్ బైక్ తర్వాత వాజ్ వస్తుందా, వర్ వస్తుందా, అంటే వజే వస్తుంది, కాబట్టి వజ్ ఉంచేసినాం. హిస్ బైక్ వాజ్. బి ఫామ్ రైడింగ్, కాబట్టి రైడ్, రోడ్, రిడెన్, కాబట్టి లేదా రైడెన్, ఏదైనా. ద బైక్ వాజ్ రైడెన్, ద బైక్ వాజ్ రైడెన్. తర్వాత సారీ, మధ్యలో మనం బి ఫామ్ రాయలే. మనం బి ఫామ్ ఏంటిదంటే, ద బైక్ వాజ్ బీయింగ్, ఎందుకంటే పక్కన పైన మనకి రైడింగ్ అని ఉంది కదా, కాబట్టి బీయింగ్. మనం ఏంది ఇక్కడ స్ట్రక్చర్ ని ఫాలో కావాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ హిస్ బైక్ అనే ఆబ్జెక్ట్ రాసినాం, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటే రాసుకోవాలి. ఇక్కడ పైన వాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి కింద కూడా వాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ రాసినాం. తర్వాత బీఫామ్ రాయాలి, అదే మర్చిపోయినా. ఇక్కడ మనం బీఫామ్ తీసుకుంటే ఏంది? రైడింగ్ ఐఎన్జి ఫామ్ లో ఉంది కాబట్టి మనకి బీయింగ్ అనేది వస్తుంది. తర్వాత V3 ఏంది? రైడ్ కి రైడ్, రోడ్, రిడెన్, కాబట్టి రిడెన్ అనే V3 ఫామ్ కూడా రాసినాం. తర్వాత ఎవరి చేత నడపబడింది? సబ్జెక్ట్ రావాలి కదా, సబ్జెక్ట్ ఏంది అక్కడ? మోహన్, కాబట్టి బై మోహన్.
పేరు అనేది మారదు, మోహన్ మోహనే. తర్వాత ఎప్పుడు ఇది? ఎస్టర్డే. కాబట్టి ఎస్టర్డే. ఓకే, మోహన్ వాజ్ రైడింగ్ హిస్ బైక్ ఎస్టర్డే. మోహన్ నిన్న అతని బైక్ నడుపుతూ ఉన్నాడు. హిస్ బైక్ వాజ్ బీయింగ్ రైడెన్ బై మోహన్ ఎస్టర్డే. అతని బైక్ నిన్న మోహన్ చేత నడపబడుతూ ఉంది. ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ఇప్పటివరకు మనం ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ చూసాం. ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఉండదు, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. కాబట్టి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఆ మూడు కూడా చూసేద్దాం. చూసేస్తే చూడండి ఇక్కడ, దే హ్యావ్ రీసెంట్లీ బిల్ట్ ఏ షాపింగ్ కాంప్లెక్స్. వారు ఈ మధ్యనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ని కట్టారు. ఇది దీని అర్థం. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే సబ్జెక్ట్ ఏంది? దే అనే సబ్జెక్ట్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు? బిల్ట్ చేశారు. ఇక్కడ థర్డ్ ఫామ్ వచ్చింది. థర్డ్ ఫామ్ వచ్చిందంటే మనకి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉండాలి, కానీ ఇక్కడ హ్యావ్ ఉంది. ఓకేనా? దే హ్యావ్ బిల్ట్, వాళ్ళు నిర్మించారు. ఏ నిర్మించారు? ఏ షాపింగ్ కాంప్లెక్స్, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ని నిర్మించారు. ఓకేనా? సబ్జెక్ట్ తీసుకున్నాం, దే అంటే సబ్జెక్ట్ ని గుర్తుపెట్టినాం, దే వెర్బ్ ఉంది ఇక్కడ, బిల్ట్ అనేది ఉంది, థర్డ్ ఫామ్ ఉంది కాబట్టి హ్యావ్ ఓ హ్యాజ్ ఓ హ్యాడ్ ఓ రావాలి, హ్యావ్ కూడా ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని గుర్తుపెట్టినాం, ఏ షాపింగ్ కాంప్లెక్స్. ఓకేనా? ఇది మన ఇప్పుడు వాక్యాన్ని దేంతో స్టార్ట్ చేయాలి? ఇన్ని వాక్యాలు చూసినాం ఆ మాట తెలియదా? తెలుసు మనకి, ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంది? ఏ షాపింగ్ కాంప్లెక్స్, ఏ షాపింగ్ కాంప్లెక్స్, ఏ షాపింగ్ కాంప్లెక్స్. తర్వాత హెల్పింగ్ వెర్బ్ పైన ఏది ఉందా అంటే ఉంది. ఏముంది? హ్యావ్ ఉంది. కాబట్టి హ్యావ్ హ్యావ్ రాసేసినాం. కానీ ఇక్కడ ఏ షాపింగ్ కాంప్లెక్స్ పక్కన హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందా అనేది కూడా చూసుకోవాలి మనం. హ్యావ్ రాదు, హ్యాజ్ వస్తుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ కింద పోతుంది కాబట్టి. ఒక షాపింగ్ కాంప్లెక్స్ అన్నాం కాబట్టి అది సింగులర్, కాబట్టి అది ఎక్కడ? థర్డ్ పర్సన్ లో. కాబట్టి హ్యాజ్, ఏ షాపింగ్ కాంప్లెక్స్ హ్యాజ్, హ్యావ్ అనేది హ్యాజ్ గా చేంజ్ అయింది. నెక్స్ట్ ఏంది? మనం బీఫామ్ రాసుకోవాలి. మనం ఇంత ముందే చెప్పుకున్నాం, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ కనబడితే మనం ఏం రాయాలి? బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ బీన్ అనే బీఫామ్ రాసుకోవాలి. కానీ ఇక్కడ మనకి హ్యావ్ అనేది వచ్చింది కదా, కాబట్టి మనం రాయాలి కదా బీన్ అనేది, రాసేద్దాం బీన్. ఓకే, రాసిన తర్వాత V3 పై వాక్యాలు కూడా మనకి V3 ఉంది. బిల్డ్, బిల్ట్, బిల్ట్ V3 ఉంది. అది V3 ఉందని మనకు ఎట్లా తెలిసింది? V2 ఉందా? V2 ఒక్క విషయం గమనించాలి ఇక్కడ ఏంటంటే, బిల్డ్, బిల్ట్, బిల్ట్, V2 అన్న బిల్టే, V3 అన్న బిల్టే. ఇక్కడ బిల్ట్ ఉంది, ఇక్కడ బిల్ట్ ఉంది కాబట్టి ఇక్కడ V3 ఉందా V2 ఉందా అంటే V2 ఉంటే మనకేంది? ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ ఉండదు. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినాం కదా, V2 ఉంటే దానికి ముందు ఎలాంటి హెల్పింగ్ వెర్బులు ఉండవు. కానీ ఇక్కడ ఉంది హెల్పింగ్ వెర్బ్, కాబట్టి ఇది V2 కాదు. ఓకేనా? ఇది మనకు గుర్తు. అందుకే నేను డైరెక్ట్ గా చెప్పేసిన, పైన కూడా V3 ఉంది కాబట్టి అదే రాసుకుందాం అని. ఓకేనా? అట్లా గుర్తుపట్టాలి మీరు కూడా. బిల్ట్, ఓకే, ఏ షాపింగ్ కాంప్లెక్స్ హ్యాస్ బీన్ బిల్ట్ రీసెంట్లీ. రీసెంట్ అనే ఒక పదం ఉంది అక్కడ, అది రీసెంట్ అనేది యాజ్ మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు. ఏ షాపింగ్ కాంప్లెక్స్ హ్యాస్ బీన్ రీసెంట్లీ అని రాసుకోవచ్చు. ఏ షాపింగ్ కాంప్లెక్స్ హ్యాస్ రీసెంట్లీ బీన్ అని రాసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు మీ ఇష్టం. ఏ షాపింగ్ కాంప్లెక్స్ హ్యాస్ బీన్ బిల్ట్ రీసెంట్లీ. తర్వాత సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ ఏంది? దే. కాబట్టి దే రాసే ముందు బై రావాలి, దేని దెమ్గా చేంజ్ చేయండి. దే హ్యావ్ రీసెంట్లీ బిల్ట్ ఏ షాపింగ్ కాంప్లెక్స్, వారు ఈ మధ్యనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ని కట్టారు లేదా నిర్మించారు. అయితే ఏ షాపింగ్ కాంప్లెక్స్ హ్యాస్ బీన్ బిల్ట్ రీసెంట్లీ బై దెమ్, ఒక షాపింగ్ కాంప్లెక్స్ వారి చేత ఈ మధ్యనే కట్టబడింది. ఇది రెండు వాక్యాలకి మీనింగ్. నేను తెలుగు వాక్యాలు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇవే ఎక్కువ ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది మనం, అంటే చేంజ్ చేసినప్పుడు అర్థం కాదు, అందుకని ఇవ్వలేదు. కానీ మీకు ప్రతి సెంటెన్స్ కూడా తెలుగులోకి ప్యాసివ్ వాయిస్ చెప్తున్నా, యాక్టివ్ వాయిస్ చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్, ద మెజీషియన్ హ్యాస్ టేకెన్ అవుట్ ఏ రాబిట్ ఫ్రమ్ హిజ్ హ్యాట్. ద మెజీషియన్ హ్యాస్
టేకెన్ అవుట్ ఎ రాబిట్ ఫ్రమ్ హిజ్ హ్యాట్. ఒక మెజీషియన్ హ్యాస్ టేకెన్ అవుట్ ఎ రాబిట్ ఫ్రమ్ హిజ్ హ్యాట్. అతని టోపీలోంచి, అంటే ఒక ఇంద్రజాలికుడు అతని టోపీలోంచి ఒక కుందేలుని తీశాడు. ఇది పై మీనింగ్ అర్థం. సబ్జెక్ట్ ఏంది, ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? ద మెజీషియన్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ద మెజీషియన్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ వెర్బ్ ఏంది, టేకెన్ అవుట్ అనేది వెర్బ్. టేకెన్ అంటే ఇది V3లోనే ఉంది. V3 అంటే ఇది V2నా V3యా? టేక్ టుక్ టేకెన్, టేకెన్ కాబట్టి V3. V3లో వచ్చిందంటే దానికి ముందు హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ రావాలి. హ్యాజ్ వచ్చింది, ఓకేనా? సరే మనకి హ్యాస్ అవుట్ పక్కన పెడదాం. టేకెన్ అనేది వెర్బ్. తర్వాత ఏం తీశాడు బయటికి, ఏ ర్యాబిట్, ఒక కుందేలుని తీశాడు. ఓకే, ఫ్రమ్ హిస్ హ్యాట్ అనేది తర్వాత విషయం, దాంతో మనకు అవసరం లేదు. ద మెజీషియన్ అనే సబ్జెక్ట్ని గుర్తుపెట్టినాం. టేకెన్ అవుట్, ఇక్కడ టేకెన్ అవుట్ ఇదంతా కూడా ఒకటే వెర్బ్. టేకెన్ అవుట్ అనే వెర్బ్ను గుర్తుపెట్టినాం, ఏ ర్యాబిట్ అనే ఆబ్జెక్ట్ని కూడా గుర్తుపెట్టినాం. మనకి వాక్యం ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఏంది, ఏ ర్యాబిట్, కాబట్టి ఏ ర్యాబిట్. తర్వాత పైన ఉన్న హెల్పింగ్ వెర్బ్ ఉందా రాసుకోవడానికి, ఉంది, హ్యాజ్ ఉంది. కాబట్టి హ్యాజ్ హ్యాజ్ గానే రాసేసినాం. ఆ హ్యాజ్ హ్యాజ్ లాగే ఉంటుందా, హ్యావ్ లాగా చేంజ్ అవుతుందా? అంటే ఏ ర్యాబిట్ అంటే ఒక కుందేలు. ఒక కుందేలు అంటే సింగులరే. సింగులర్ అనేది ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాజే ఉంటుంది. ఏ ర్యాబిట్ హ్యాజ్. తర్వాత బి ఫామ్ రాసుకోవాలి. బి ఫామ్ ఏంది, మనకి హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఏది వచ్చినా సరే మనకి బీన్ అనే బి ఫామ్ రాయాలి. కాబట్టి ఏ ర్యాబిట్ హ్యాజ్ బీన్. తర్వాత V3 రాయాలి. పైన కూడా మనకి V3నే ఉంది, టేకెన్ అవుట్ అనేది, ఎందుకంటే టేక్ టుక్ టేకెన్ కదా. కాబట్టి టేకెన్ అవుట్ మొత్తం కలిపి ఒకటే, టేకెన్ అవుట్, ఓకేనా? ఏ ర్యాబిట్ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్. సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ ఏంది, ద మెజీషియన్. కాబట్టి సబ్జెక్ట్ ముందు బై అనేది రాస్తాం. బై తర్వాత ద మెజీషియన్. ఏ ర్యాబిట్ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్ బై ద మెజీషియన్. తర్వాత ఏం మిగిలింది, ఫ్రమ్ హిజ్ హ్యాట్ అనేది మిగిలింది. కాబట్టి అది హ్యాస్ టీవీగా రాసేయండి, ఫ్రమ్ హిజ్ హ్యాట్. ద మెజీషియన్ హ్యాస్ టేకెన్ అవుట్ ఏ ర్యాబిట్ ఫ్రమ్ హిజ్ హ్యాట్. ఒక ఇంద్రజాలికుడు అతని టోపీలోంచి ఒక కుందేలుని తీశాడు, బయటికి తీశాడు, ఓకేనా? అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ చూస్తే ఏ ర్యాబిట్ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్ బై ద మెజీషియన్ ఫ్రమ్ హిస్ హ్యాట్. ఒక కుందేలు ఇంద్రజాలికుడు చేత అతని టోపీలోంచి బయటికి తీయబడింది. అది యాక్టివ్ వాయిస్ అర్థం, ఇది ప్యాసివ్ వాయిస్ అర్థం, ఓకేనా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనం చూడండి. He had finished his work. ఇక్కడ నుంచి నేను ఈ రెండు మీరే చేయాలి, ఈ ఎక్సర్సైజ్ అనమాట. ఈ రాకుంటే కామెంట్ అడగని నేను చెప్తా ఎట్లా చేయాలో చెప్తా, ఓకేనా? హీ అనేది సబ్జెక్ట్, ఓకేనా? హీ అనేది సబ్జెక్ట్. వెర్బ్ ఏంది, ఫినిష్డ్ అనేది వెర్బ్. ఏం పూర్తి చేశాడు, హిజ్ వర్క్ అనేది ఆబ్జెక్ట్, ఓకేనా? ఆబ్జెక్ట్ తోటి వాక్యం స్టార్ట్ చేయండి, హిజ్ వర్క్ తో స్టార్ట్ చేయండి. ఏమైనా హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఉన్నది ఉన్నది రాసుకోండి. హ్యాడ్ ఉంది కాబట్టి హ్యాడ్ హ్యాడే, హ్యాడ్ అనేది చేంజ్ కాదు మనకి ఏ సబ్జెక్ట్ పక్కనైనా హ్యాడ్ హ్యాడే. తర్వాత ఏం చేయాలంటే హ్యాడ్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన బీఫామ్ రాసుకోండి. అదేం రాయాలో మీకు తెలుసు, ఇంతకుముందు చూసాం కాబట్టి. తర్వాత V3 రాయండి, ఆల్రెడీ అక్కడ V3 ఉంది. తర్వాత సబ్జెక్ట్ రాసేయండి, సబ్జెక్ట్ ముందు బై పెట్టేసేయండి, ఓకే? అదేవిధంగా రాణీస్ మదర్ హ్యాడ్ గివెన్ మనీ టు రాణి. రాణీస్ మదర్ హ్యాడ్ గివెన్ మనీ టు రాణి. ఇక్కడ సబ్జెక్ట్ అంటే రాణీస్ మదర్ అంటే రాణి వాళ్ళ అమ్మ రాణికి డబ్బులు ఇచ్చింది. రాణి వాళ్ళ అమ్మ రాణికి డబ్బులు ఇచ్చింది, ఇది అర్థం. సబ్జెక్ట్ ఏంది, ఎవరు డబ్బులు ఇచ్చింది, రాణి వాళ్ళ అమ్మ. కాబట్టి రాణీస్ మదర్ అనేది మొత్తం కూడా ఒకటే సబ్జెక్ట్, ఓకేనా? ఏం చేసింది ఇక్కడ, గివెన్ ఇచ్చేసింది, డబ్బులు ఇచ్చేసింది, ఓకే? గివెన్ అనేది వెర్బ్. ఏమిచ్చింది, మనీ. డబ్బులు అనేవి ఆబ్జెక్ట్, మూడు తెలిసినాయి. ఆబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయండి. మనీ హెల్పింగ్ వెర్బ్ ఉందా, ఉంది, హ్యాడ్ ఉంది, మనీ హ్యాడ్. బీఫామ్ హ్యాడ్ వచ్చింది కాబట్టి హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ వస్తే బీన్ అనేది బీఫామ్ రాయాలి. మనీ హ్యాడ్ బీన్. తర్వాత V3 గివెన్,
గివెన్ మనీ హ్యాడ్ బీన్ గివెన్ సబ్జెక్ట్ ఏంటిది రానీస్ మదర్ రానీస్ మదర్ కూడా ఇక్కడ కూడా రానీస్ మదరే మనీ హ్యాడ్ బీన్ గివెన్ బై అనేది రావాలిగా బై రానీస్ మదర్ మనీ హ్యాడ్ బీన్ గివెన్ బై రానీస్ మదర్ టు రాణి ఓకే నేనే చెప్పేసి ఎందుకంటే ఇక్కడ కొద్దిగా రానీస్ మదర్ అనే సబ్జెక్ట్కి కొంచెం పెద్దగా ఉందని నేను చెప్పేసిన కానీ రాయలేదు మీరు రాయండి ఓకే నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ఇవన్నీ కూడా మీకు ఎక్సర్సైజ్ అన్నమాట మీరు చేసేయండి మీకు రాకుంటే మళ్ళీ కామెంట్లో నేనే చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోయింది ఇక్కడే ఐ షెల్ హ్యావ్ లెంట్ స్పోకన్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ టైం ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ టైం కొంచెం పెద్దగా ఉంది కానీ నేనే చెప్తా ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలి సబ్జెక్ట్ గుర్తుపట్టాలి ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఐ గురించి మాట్లాడుతాం కాబట్టి ఐ అనేది సబ్జెక్ట్ ఇక్కడ ఐ అనేది ఏం చేసిండు లెర్న్ట్ నేర్చుకున్నంట లెర్న్ట్ లెర్న్ లెర్న్ట్ లెర్న్ట్ లెర్న్ లెర్న్ట్ లెర్న్ట్ ఇది వి టూనా వి త్రీ అని తెలియాలంటే మనకేంది వి టూ అయితే దాని ముందు ఎలాంటి హెల్పింగ్ వెర్బులు ఉండవు ఇది వి త్రీ కాబట్టి దీని ముందు షెల్ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది ఓకేనా ఐ షెల్ హ్యావ్ లెర్న్ట్ ఇది షెల్ అనేది ఫ్యూచర్ లో చూపిస్తుంది హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఓకేనా ఐ షెల్ హ్యావ్ లెర్న్ట్ నేను ఫ్యూచర్ లో నేర్చుకొని ఉంటాను ఏం నేర్చుకుని ఉంటాను అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ నేను వచ్చే నెల ఇదే టయానికల్లా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను అది దీని అర్థం ఓకేనా ఓకే ఈ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ యాజ్ ఇట్ ఇస్ అది రాసేయాల్సిందే మనం ఎంత చేంజ్ చేసినా ఆ పైన ఉన్న దాన్ని చేంజ్ చేయాలి ఓకే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏంది స్పోకెన్ ఇంగ్లీష్ కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత పైన ఉన్న హెల్పింగ్ వెర్బులు ఉంటే రాసుకోవాలి షెల్ హ్యావ్ అనేది ఉంది కదా కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ షెల్ హ్యావ్ రాసేసినాం కానీ ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్కి తర్వాత షెల్ వస్తుందా రాదు షెల్ అనేది ఐకి వీకే వస్తుంది స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత విల్ రాయాలి విల్ హ్యావ్ షెల్ హ్యావ్ కాస్త విల్ హ్యావ్గా చేంజ్ అయింది స్పోకెన్ ఇంగ్లీష్ విల్ హ్యావ్ తర్వాత బీఫామ్ రాయాలి బీఫామ్ రాయాలి కాబట్టి హ్యావ్ వచ్చిందంటే బీఫామ్ మనకు తెలుసుగా హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఏదన్నా కనుక మనకి బీఫామ్ బీన్ స్పోకెన్ ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ తర్వాత వీత్రి రాయాలి ఆల్రెడీ పైన వీత్రినే ఉంది లెర్న్ట్ అనేది లెర్న్ట్ ఎల్ఈఏఆర్ అంటే లెర్న్ట్ ఓకే తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ రావాలి సబ్జెక్ట్ ఏంది అక్కడ ఐ కాబట్టి బై మీ స్పోకెన్ ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ లెర్న్ట్ బై మీ ఇంకా ఉంది కదా మనకి వాక్యం అది యాక్చువల్గా రాసేయండి ఎట్ దిస్ టైమ్ సో సో ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ నేను రాయట్లేదు రాసేయండి అంటే ఐ షెల్ హ్యావ్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ నేను వచ్చే నెల ఇదే టైంకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను స్పోకెన్ ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ లెర్న్డ్ బై మీ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్ స్పోకెన్ ఇంగ్లీషే నా చేత వచ్చే నెల ఇదే టయానికల్లా నేర్చుకొనబడి ఉంటుంది అది అర్థం అంటాం ఓకేనా ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం చూస్తే హీ విల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్ హీ విల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్ అతడు ఒక పాట పాడేసి ఉంటాడు ఎప్పుడు ఫ్యూచర్లో ఎందుకంటే విల్ వచ్చింది కాబట్టి అయితే సబ్జెక్ట్ ఏంది హీ వెర్బ్ ఏంది సంగ్ ఆబ్జెక్ట్ ఏంది ఏ సాంగ్ ఏ సాంగ్ తోటి స్టార్ట్ చేయండి ఏ సాంగ్ విల్ హ్యావ్ బీన్ సంగ్ బై హిమ్ ఓకేనా చేసేసాయండి ఎట్లా చేయాలంటే మనకి ఇక్కడ రూల్ ఉంది ఈ రూల్ ప్రకారం ఇప్పటివరకు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ ద్వారా చేసేయండి అలానే ఆన్సర్ కూడా చెప్పేసిన చేసేయండి నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఐ కెన్ లెర్న్ ఎనీథింగ్ ఈ అన్నిటి కూడా బి అనేది వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఈ వాక్యాలలో మనం ఏం తీసుకున్నాం అంటే మోడల్ వెర్బ్స్ నే తీసుకున్నాం కెన్ కుడ్ హ్యాస్ టు మే అనేవి మొత్తం కూడా మోడల్ మోడల్సే మనకి ఏ మోడల్ వచ్చినా సరే మనకి బి అనేది రాయాలి కాబట్టి ఇక్కడ మనం ఆబ్జెక్ట్ తీసుకోండి హెల్పింగ్ వెర్బ్ ఉంటే రాసుకోండి కెన్ ఉంటే కెన్ కుడ్ ఉంటే కుడ్ హ్యాస్ టు ఉంటే హ్యాస్ టు మే ఉంటే మే వాటి పక్కన ఏం చేస్తారు బీ ఫామ్ రాయండి అంటే వాటి పక్కన బి పెట్టండి తర్వాత వి త్రీ పెట్టండి లెర్న్ ఉంటే లెర్న్ టు ఈట్ ఉంటే ఈటెన్ రైట్ ఉంటే రిటెన్ ఫార్మేట్ ఉంటే ఫార్మేటెడ్
తర్వాత సబ్జెక్ట్ రాయండి. సబ్జెక్ట్ ఏంది? ఐ ఉంటే మీ, బై మీ, హీ ఉంటే బై హిమ్, షీ ఉంటే బై హర్, ఐ ఉంటే బై మీ. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఏమైనా ఉంటే రాసేయండి. ఓకేనా? ఇవి మీకు ఎక్సర్సైజ్. ఇది ఫ్రెండ్స్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి ఏ టెన్స్ అయినా సరే, ఏ మోడల్తోనైనా, ఎలాంటి వాక్యాన్నైనా చేంజ్ చేయాలంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే కానీ మనం చేయలేము. ఓకేనా? ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్లో ఖచ్చితంగా గుడ్ అనో, మీకు నచ్చిందనో, నైస్ అనో తెలియజేయండి. అంతేకాకుండా ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఏమైనా ఉంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టయితేనే మా లేటెస్ట్ వీడియోలను మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి తెలుగు టెక్.